Hello all, good morning. Today we are going to discuss about how to set up server. Okay, how to set up a server for our practice. మనం ఒక రెడ్ హ్యాట్ సర్వర్ని ఎలా సెటప్ చేసుకోవాలి ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే, ఓకే సింపుల్గా మనం ఏం చేద్దామంటే, జస్ట్ ఒక వన్ మూమెంట్. సింపుల్గా మనం సర్వర్ సెటప్ చేయాలంటే జనరల్గా చాలా మంది దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, డెస్క్టాప్స్ ఉంటాయి. సో దాంట్లో మనం లినక్స్ విండోస్ మెయింటైన్ చేయాలంటే కొద్ది కష్టమైన పని, ఎందుకంటే క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మనం సి డ్రైవ్లో విండోస్ని, డి డ్రైవ్లో లినక్స్ని మెయింటైన్ చేయొచ్చు, లేదా రెండు హార్డ్ డిస్క్లో, సెపరేట్ హార్డ్ డిస్క్లో మెయింటైన్ చేయొచ్చు. బట్ సింపుల్గా ఈజీగా మనకి విండోస్లో ఉంటూనే మనం లినక్స్ని సెటప్ చేసుకోవచ్చు యూజింగ్ హైపర్వైజర్. హైపర్వైజర్ సహాయంతో మనం లినక్స్ని మన విండోస్ మెషిన్లోనే సెటప్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇది హైపర్వైజర్. హైపర్వైజర్ అంటే మార్కెట్లో హైపర్వైజర్స్ చాలా ఉన్నాయి. ఓకే, హైపర్వైజర్, ఇది హైపర్వైజర్ మార్కెట్లో. మార్కెట్లో హైపర్వైజర్స్ VISOR అండి, హైపర్వైజర్. VIO హైపర్వైజ్. ఇంట్రెస్టింగ్, రెండు కలిపి రాయాలి కదా, అదే అదే మర్చిపోయాను. అదే ఎందుకు మిస్టేక్ వస్తుంది, హైపర్వైజర్. యా, మనం ఓకే, సో హైపర్వైజర్ వాడి మనం ఏం చేస్తామంటే మనం లినక్స్ సెటప్ చేసుకుంటాం. సో లినక్స్ సెటప్ హైపర్వైజర్ వాడి సెట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నేను వాడే హైపర్వైజర్ ఏంటంటే VMware వర్క్స్టేషన్. ఎందుకంటే ఈ VMware వర్క్స్టేషన్ అనేది టైప్ 2 హైపర్వైజర్. టైప్ 1 హైపర్వైజర్స్ అనేవి మనకి మార్కెట్లో ప్రొడక్షన్కి వాడతారు. సో ల్యాబ్ పర్పస్కి టైప్ 2 హైపర్వైజర్ వాడతారు. ఓకే, సో ఇది ఫ్రీగా కూడా దొరుకుతుంది, టైప్ 2 హైపర్వైజర్. హైపర్వైజర్ టైప్ 2. ఓకే, గాట్ ఇట్. సో ఈ టైప్ 2 హైపర్వైజర్ నేను ఇన్స్టాల్ చేసి, ఈ టైప్ 2 హైపర్వైజర్లో ఒక VMని క్రియేట్ చేస్తా, వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తా. ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తా. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి, ఆ వర్చువల్ మిషన్ లో నేను కెర్నల్ ని ఇన్స్టాల్ చేస్తా. ఏంటి, రెడ్ హ్యాట్ కెర్నల్ ని ఇన్స్టాల్ చేస్తా. అది మనం ఈరోజు చేసే పని. సో మీరు ఇది ఇమీడియట్ గా సెటప్ చేసుకోవాలి. ల్యాబ్ తర్వాత నేను ఎలా చెప్తానో వీడియో చూసి మీరు సెటప్ చేసుకోండి. ఓకే ఓకే, ఇక్కడ రెడ్ హ్యాట్ లినక్స్ కెర్నల్. కెర్నల్ అంటే మీకు తెలుసు కదా, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. సో ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ల్యాబ్కి సరిపోతుంది. సో టైప్ 2 హైపర్వైజర్ నేను ఆల్రెడీగా మీ డ్రైవ్లోకి షేర్ చేశాను. ఇదిగోండి VMware వర్క్స్టేషన్ ప్రో. ఇంకా మీరు అడ్వాన్స్డ్ మీకు దొరికితే మీరు అడ్వాన్స్డ్ వాడచ్చు. నా దగ్గర 16 ఉంది. సో 17 అడ్వాన్స్డ్, 17 మీ దగ్గర ఉంటే మీరు వాడచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కెర్నల్ డివిడి కూడా, నేను ISO ఇమేజ్ని కూడా నేను RHEL 8.8 మీకు మీ డ్రైవ్లో షేర్ చేశాను. అండ్ పుట్టి. సో ఇప్పుడు ఓకే, ఫైన్, బాగుంది. మరి లెనక్స్ సర్వర్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే టైప్ 2 హైపర్వైజర్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు.
రెడ్ హ్యాట్ లినక్స్ రిలీజ్డ్ వర్షన్ వచ్చేసి 8.8 ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవ్వాలంటే మనకి డైరెక్ట్గా మనం నేను చెప్పినట్లు కనెక్ట్ అవ్వచ్చు, లేదా మనకి పుట్టి యూనివర్సల్ యాక్సెప్టెడ్ టూల్ అనమాట. పుట్టి అనే ఒక టూల్ ఉంది, ఇట్స్ అ వెరీ లైట్ వెయిట్ టూల్ అండి. అంటే ప్రతి కంపెనీ కూడా ఈ పుట్టి టూల్ని యాక్సెప్ట్ చేసింది. కంపెనీ యాక్సెప్ట్ చేయడం ఏంటండి అని మీరు అనొచ్చు చాలామంది, కొద్దిగా రియల్ అంటే వర్కింగ్ పీపుల్కి తెలియదు, నాన్ ఎవరైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేయట్లేదు ఫ్రెషర్స్కి తెలియదు. సో అందుకని నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆర్గనైజేషన్లో ఏ టూల్ వాడాలి, ఏ టూల్ వాడకూడదు, ఏ సాఫ్ట్వేర్ వాడాలి, ఏ సాఫ్ట్వేర్ వాడకూడదు అంతా మనకి ఒక టీం ఉంటుంది, ఆ టీం డిసైడ్ చేస్తుంది. అంటే అప్రూవ్డ్ టూల్స్ మాత్రమే మనం ఆర్గనైజేషన్లో వాడాలి. మీరేదో మీ ఇంట్లో మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, కంపెనీ అప్రూవ్డ్ టూల్స్ మాత్రమే మనం వాడాలి. దానికి ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది, దట్ టీమ్ విల్ డిసైడ్. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే నాకు ఈ టూల్ కావాలని ఇన్ కేస్ మీకు ఏమైనా అనిపిస్తే ఆ టూల్ని మీరు అడగాలి. అడిగితే వాళ్ళు అనేది ఆ టూల్ పర్చేజ్ చేయడము, లైసెన్స్ పర్చేజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తారు. అంతేగాని మనం ఇంట్లో ల్యాప్టాప్లో మనకి నచ్చిన సాఫ్ట్వేర్ ఎంబడి ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుని వాడుకునే వెసులుబాటు ఉండదు ఆర్గనైజేషన్లో. సో పుట్టి అనే టూల్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెప్టెడ్, ఇది ఫ్రీ, అంటే ఒక ఓపెన్ సోర్స్. మీకు putty.com అని ఇక్కడ మీరు కొడితే పుట్టి సెర్చ్ చేస్తే చాలు, మీకు ఫస్ట్ లింక్లోనే వస్తుంది putty.org. అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్కి ఓఆర్జీ అని వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇస్తున్నారు. ఈ పుట్టి అనే సాఫ్ట్వేర్ టు కనెక్ట్ రిమోట్ లినక్స్ మిషన్స్ని కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆన్ ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ మీద మనకి ఈ ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ మీద పుట్టి అనే ఈ సాఫ్ట్వేరు మీకు రిమోట్ సర్వర్స్ని కనెక్ట్ చేస్తుంది. సో ఒక థంబ్ రూల్ ఏంటంటే చాలా మందికి ఇక్కడ తెలీదు, port number 22, ఇది పోర్ట్ నెంబర్, ఇది ప్రోటోకాల్. ఈ పోర్ట్ నెంబర్, ఈ ప్రోటోకాల్ మీద పుట్టి అనే సాఫ్ట్వేర్ మనకి రిమోట్ సర్వర్స్ని, రిమోట్ లినక్స్ సర్వర్స్ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ మనం ఇక్కడ నుంచి పుట్టి నుంచి రిమోట్ లినక్స్ సర్వర్స్ కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ పుట్టి ఆన్ ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ అండ్ పోర్ట్ నెంబర్ 2022. ఓకే, 22. సో మనకి ఐటీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక థంబ్ రూల్ ఏంటంటే ఎవ్రీ సర్వీస్ హ్యాస్ అన్ ఎ ప్రోటోకాల్, ఎవ్రీ ప్రోటోకాల్ హ్యాస్ ఎ పోర్ట్ నెంబర్. ఇది థంబ్ రూల్ అండి. ఏ సర్వీస్ అయినా సరే ఆ సర్వీస్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్కి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇది ఈ ఈ ఈ థంబ్ రూల్ పైనే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే డెవలప్ కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుట్టి లాంటివి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, నేను వాడే సాఫ్ట్వేర్ డిఫరెంట్. ఇది మీరు మోబా ఎక్స్టర్మ్ అని ఒక ఇది ఒక టూలు. సో ఇది కూడా టు కనెక్ట్ రిమోట్ లినక్స్ సర్వర్స్, రిమోట్ ఏ లినక్స్ సర్వర్లు అయినా సరే మనం కనెక్ట్ అవ్వడానికి ఈ టూల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ ఏ టూల్ అయినా సరే షుడ్ డెవలప్, అంటే ఇఫ్ ఎనీ టూల్ షుడ్ డెవలప్ ఇఫ్ ఎనీ టూల్ టు డెవలప్ టు కనెక్ట్ రిమోట్ లినక్స్ సర్వర్స్, పుట్టి లాంటిదే మోబా ఎక్స్టర్మ్ అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టూల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను, లైక్ పుట్టి, లైక్ మోబా ఎక్స్టర్మ్, దెన్ నేను ఏం చేస్తాను, ఏ బేస్ మీద డెవలప్ చేస్తాను, ఈ ప్రోటోకాల్ మీద, ఈ పోర్ట్ నెంబర్ మీద నేను డెవలప్ చేయాలి. బేసిక్ థంబ్ రూల్, ఎందుకంటే మనకి విండోస్ సర్వర్స్ 3389 పోర్ట్ నెంబర్ మీద కనెక్ట్ అవుతాయి RDP. ఓకే, సో ఇక్కడ రిమోట్ లినక్స్ సర్వర్స్ నాట్ ఓన్లీ రెడ్ హ్యాట్ అండి, ఎనీ లినక్స్ సర్వర్ షుడ్ బి యాక్సెస్ ఆన్ SSH ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ యొక్క పోర్ట్ నెంబర్ ఏంటండి 22, ప్రోటోకాల్ యొక్క పోర్ట్ నెంబర్ 22. ఇది థంబ్ రూల్ అండి, ఏ సాఫ్ట్వేర్ అయినా డెవలప్ అవ్వాల్సింది ఈ ప్రోటోకాల్స్ మీద, పోర్ట్ నెంబర్స్ మీదే. ఓకే,
సో ఇది మనం ఈరోజు సెటప్ చేయాల్సింది. ఇది ఒక హైపర్వైజర్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం, అందులో ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాం, దాంట్లో రెడ్ హ్యాట్ లినక్స్ కెర్నల్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టాల్ చేసి మనం ఎస్ఎస్ పుట్టి అనే ఒక సాఫ్ట్వేర్ ని మనం ఏది ఇన్స్టాల్ అన్నాము, జస్ట్ ఇట్స్ సింపుల్ సెటప్ ఎక్స్ ఫైల్, లైట్ వెయిట్, దీని ఇన్స్టాలేషన్ కూడా ఉండదు, జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవడమే. సో పుట్టి అనే ఈ టూల్, ఈ టూల్ ద్వారా మనం రిమోట్ లినక్స్ సర్వర్ ని కనెక్ట్ అవుతాం. ఇది ఈరోజు చేసే పని. సో నా దగ్గర ఆల్రెడీగా విఎం వేర్ వర్క్ స్టేషన్ ఆల్రెడీ ఉంది. మీకు మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక చిన్న నోట్ ఏంటంటే, ఇంటర్నెట్ అనేది మీరు రిమూవ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి ఇగో డ్రైవ్లో నేను గూగుల్ డ్రైవ్లో ప్లేస్ చేశాను, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేసి, ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఒక కీ ఉంటుంది, ఇందులో ఒక కీ ఉంటుంది, ఆ కీని మీరు యాక్టివేట్ చేయండి. ఎక్కడ యాక్టివేట్ చేస్తారు, వన్ సెకండ్, మీకు ఇవేమీ రావు, ఇవన్నీ వర్చువల్ మిషన్స్, మీకు ఏమి రావు, ఎంటీ వస్తుంది ప్లేస్ లో. మీరు ఇదండి, సారీ, హెల్ప్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి ఎంటర్ లైసెన్స్ కీ అంటారు, ఈ ఈ లైసెన్స్ కీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఆ నోట్ ప్యాడ్ లో ఉన్న లైసెన్స్ కీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు యాక్టివేట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు ఇంటర్నెట్ ని యాక్టివేట్ చేయండి మీ సిస్టమ్ లో, అంతవరకు యాక్టివేట్ చేయొద్దు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇలాగ ఒక ఈ మిషన్స్ ఏమి రావు, మై కంప్యూటర్ ఒక్కటే వస్తుంది, సారీ, మై కంప్యూటర్ ఒక్కటే వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి న్యూ వర్చువల్ మిషన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, గుర్తుంది కదా, ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి, ఆఫ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. మీకు అందరికి ఇన్స్టాలేషన్ స్టెప్స్ అవసరం లేదని నేను భావిస్తున్నాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్. సో నెక్స్ట్ 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 అనండి, సింపుల్ ఇన్స్టాలేషన్. నెక్స్ట్ మనం ఇందులో ఇందులో ఒక లైసెన్స్ కీ ఉంటుంది, ఆ లైసెన్స్ కీతో మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలి, హెల్ప్ లోకి వెళ్ళి ఎంటర్ లైసెన్స్ కి, ఇక్కడ లైసెన్స్ కి ఇవ్వండి. ఓకే, లైసెన్స్ కి ఇచ్చిన తర్వాత మీరు ఇంటర్నెట్ ని ఆన్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ మిషన్స్ కనిపించవు, నాకు కనిపిస్తున్నట్టు మీకు కనిపించవు, ఓన్లీ మై కంప్యూటర్ కనిపిస్తుంది. సో మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ వర్చువల్ మిషన్ క్లిక్ చేయండి. న్యూ వర్చువల్ మిషన్ క్లిక్ చేయగానే ఇలా మీకు న్యూ వర్చువల్ మిషన్ విజార్డ్ కనిపిస్తుంది, క్లిక్ నెక్స్ట్. ఓకే, సో ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, క్లిక్ నెక్స్ట్. నేను లినక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ రెడ్ హ్యాట్ 8 అనేది ఉంటుంది, రెడ్ హ్యాట్ 8. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ 8 AM బ్యాచ్ 8 AM. ఓకే, నేను వర్చువల్ మిషన్ నేమ్, మీరు మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, దీనికి ఈ నేమే ఇవ్వాలని రూల్ లేదు. ఒక రెడ్ హ్యాట్ 8 AM అని ఇచ్చాను నేను. సో ఇక్కడ బ్రౌజర్, వర్చువల్ మిషన్ ఏ లొకేషన్లో సేవ్ కావాలి, ఫస్ట్ నేను ఏం చేయాలంటే నాకు ఏ డ్రైవ్లో ఎక్కువ స్పేస్ ఉందో నేను చూసుకుంటానండి. ఓకే, నాకు డి డ్రైవ్లో ఎక్కువ స్పేస్ ఉంది, సో నేను ఈ డి డ్రైవ్లో విఎంలో ఇక్కడ ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, రెడ్ హ్యాట్ 8 AM. రెడ్ హ్యాట్ 8 AM ఉందా, ఓకే, ఓ ఖాళీగానే ఉంది, రిమూవ్. ఓకే, సో నేను డిలో డి డ్రైవ్లో విఎంలో రెడ్ హ్యాట్ 8 AM ఓకే సెలెక్ట్ చేసుకున్నా, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ జీబీ వచ్చేసి 20 GB కూడా రన్ అవుతుంది, బట్ మనకి ఫర్దర్గా మనం చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా సర్వీసెస్ ఇన్స్టాల్ చేయాలి, కాబట్టి నేను ఏం చేస్తానంటే
మినిమం 40 GB నేను పెట్టుకుంటా, లేదా 50 GB, యువర్ విష్. క్లిక్ నెక్స్ట్. ఓకే, క్లిక్ నెక్స్ట్, ఫినిష్. ఇక్కడ చూసారు రెడ్ హ్యాట్ 8M అనే వర్చువల్ మిషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నేను ఎడిట్ మిషన్ సెట్టింగ్స్ అని ఉంటాను. ఎడిట్ మిషన్ సెట్టింగ్ అనగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, మెమరీ ఇక్కడ ర్యామ్ నాకు 2 GBలో కూడా రన్ అవుతుంది, బట్ నాకు చాలా ఫాస్ట్గా రన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను 4 GB సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్క్రోల్ చేయొచ్చు, మీరు ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు నెంబర్స్. ఎయిదర్ వే యూ కెన్ చేంజ్ ద ర్యామ్ సైజ్. నెక్స్ట్ ఇక్కడ సిపియు, 2 CPUలతో అవుతుంది, బట్ నేను నాకు స్పీడ్ కావాలి కాబట్టి 2 CPUస్ ఇస్తాను. 4 ఇక్కడ మీకు స్టిల్ ఇంకా మీరు హార్డ్ డిస్క్ సైజ్ చేంజ్ చేయాలి అనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎక్స్పాండ్ అని ఇక్కడ నేను 50 GB ఇలా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓకే, 50 GB ఎక్స్పాండ్. ఓకే, నెక్స్ట్ మిగతా సెట్టింగ్స్ అన్నీ సేమే, కానీ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చాక మనం కెర్నల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవునా, కెర్నల్ ఇమేజ్ మీకు ఆల్రెడీ నేను కెర్నల్ ఇమేజ్ని షేర్ చేశాను, ఇదండి RHEL. సో నేను యూజ్ ISO ఇమేజ్ ఫైల్, మనకి సిడి డివిటి డ్రైవ్ ఏం లేదు కదా, మనం జస్ట్ సిడిని ఇన్సర్ట్ చేయడానికి. సో అందుకనే నేను యూజ్ ఇమేజ్ ఫాలోయింగ్ అని క్లిక్ చేసి, బ్రౌజ్ అని క్లిక్ చేసి, ఎఫ్ డ్రైవ్లో నాకు సమ్ ఇక్కడ రెడ్ హ్యాట్. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి చూడండి, రెడ్ హ్యాట్ 8.8 ఉంది, 9.1, 6.9, 7.9. సో రెడ్ హ్యాట్ 8.8ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, కెర్నల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే, అయిపోయిందండి, సెట్టింగ్స్ అంతా అయిపోయినాయి. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తాను, పవర్ ఆన్ చేస్తాను. ఓకే, మనకి ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో మనం ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, ప్రెస్ ట్యాబ్ టు ఫుల్ ద కాన్ఫిగరేషన్ ఆప్షన్ మెనూ ఐటమ్స్. జస్ట్ మీరు వెయిట్ చేయండి, లెట్ ఇట్ బూట్, బూట్ అవ్వనివ్వండి. సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉంటే అడగచ్చు మీరు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒక్క నిమిషం, ఇది అది కూడా మీకు చెప్తాను. ఇంకే చాలా మంది హెజిటేట్ చేస్తున్నారు, ఎందుకంటే సైన్ అప్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకని. నేను అందుకని అది చెప్పకుండా మీకు ఇమేజ్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఓకే, ఇది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళిన తర్వాత మనకి టైం దొరుకుతుంది, నేను చెప్తాను. ఓకే, చూడండి మొత్తం అంతా చెక్ చేసుకుంటుంది. జనరల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ కావాలంటే చెక్ లిస్ట్ ఉంటుంది, ప్రాపర్ చెక్ లిస్ట్ అంతా అయిన తర్వాత హార్డ్వేర్ అంతా చెక్ చేసుకుంటుంది. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత మనకి బయోస్లో ఉన్న బూటబుల్ డివైజ్ ద్వారా బూట్ అయ్యి అందులో మనకి ఇన్స్టాల్ అవ్వడం, సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఈ చెక్కింగ్ని అబార్ట్ చేయడము గట్ట చేయొద్దు, లెట్ ఇట్ చెక్, కంప్లీట్గా చెక్ చేయనివ్వండి. మీరు ఇన్స్టలేషన్ టైంలో మీరు ఏది చేంజ్ అంటే స్కిప్ చేయొద్దు, స్కిప్ చేసి తొందరగా మనం ఇన్స్టలేషన్ ఫినిష్ చేద్దామనే తొందర అయితే వద్దు. సారీ,
సో అందుకని ఏంటంటే ఓకే మీ సిస్టంలో మినిమం హార్డ్ డిస్క్ స్పేస్ కానీ ర్యామ్ కానీ సిపియుస్ కానీ ఉండాలండి. నేను ఇచ్చిన ఇది వెరీ మినిమం కాన్ఫిగరేషన్ అనమాట. అంటే 2-4 సిపియుస్ ప్లస్ 4 GB ర్యామ్ అండ్ 40 GB ఆర్ 50 GB హార్డ్ డిస్క్, ఇది వెరీ మినిమం కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ ఉండేటట్లు చూసుకోండి. సో ఈ కాన్ఫిగరేషన్ బట్టి మీ మీ ల్యాప్టాప్ అనేది అట్లీస్ట్ 8 GB ర్యామ్ ఇలా ఉండాలి, 8 CPUs ఇలా ఉండాలి, అండ్ 100 GB హార్డ్ డిస్క్ అనేది ఉండాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకి చూసారా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, కొన్నిసార్లు లినక్స్ అనేది డిస్క్ని డిటెక్ట్ చేయలేదు, హార్డ్ డిస్క్ని. సో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయండి, డన్ అనండి, అంతే, ఇంకేం చేయొద్దు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూసారా ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి, రూట్ పాస్వర్డ్. రూట్ అనే యూజరు డిఫాల్ట్ యూజరు, సూపర్ యూజరు, సిస్టమ్తో పాటు రూట్ అనే యూజర్ వస్తుంది. సో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ యూజర్ని, ఇది డిఫాల్ట్ యూజర్ అని చెప్పాను. సో మన డిఫాల్ట్ యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేస్తే సరిపోతుంది. నేను పాస్వర్డ్ సెట్ చేసా, సెట్ చేసి డన్. ఓకే, బిగిన్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, టైం పడుతుంది. ఈ లోపు నేను మన ఫ్రెండ్ అడిగినట్లు రెడ్ హ్యాట్ ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ కేస్. ఓకే, సో ఇదే స్క్రీన్ ఉంటుంది ఎండింగ్ వరకు. సో ఇంకా స్క్రీన్ ఏం చేంజ్ అవ్వదు మీకు. సో అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, రెడ్ హ్యాట్, ఓకే, రెడ్ హ్యాట్ లినక్స్ 8.0 డౌన్లోడ్ అని అనండి చాలు మీకు. ఇదిగోండి యాక్సెస్ డాట్ రెడ్ హ్యాట్ అని ఉంటుంది చూసారా, ఇదిగోండి, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఉంటుంది, ఇది కూడా ఓపెన్ చేయండి ఇమేజెస్. ఓకే, డౌన్లోడ్ కంటెంట్. ఇప్పుడు మీరు సైన్ అప్ అవ్వాలి, యాక్చువల్గా మీరు రిజిస్టర్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఓకే క్లిక్ నెక్స్ట్. రిజిస్టర్ అవ్వడం పెద్ద 1 సెకండ్ అండి, అది ఇదేం కాదు, మీరు ఆన్లైన్లో చాలా రిజిస్టర్ అయ్యి ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఫిల్ చేసి ఓకే అంటే చాలండి, ఇంకేం లేదు. లాగిన్ ఇన్ఫర్మేషన్, పాస్వర్డ్, ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, జాబ్ రోల్, పర్సనల్ అని పెట్టుకోండి, కార్పొరేట్ అని పెట్టద్దు, క్రియేట్ మై అకౌంట్ అన్నారు అంతే. అంటే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్. ఓకే, ఈ ట్యాబ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ రెడ్ హ్యాట్ లినక్స్ యాక్సెస్ డాట్ రెడ్ హ్యాట్ డాట్ కామ్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ నేను మీకు యూఆర్ఎల్ కూడా ఇచ్చి ఉంటానా, యాక్సెస్ డాట్ రెడ్ హ్యాట్ డాట్ కామ్ డౌన్లోడ్స్ కంటెంట్ RHEL, ఇది పాత్. ఓకే, ఇక్కడ ఉంటుంది, జస్ట్ మనం లాగిన్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రెడ్ హ్యాట్ సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్తుంది ఆ పాత్. చూసారా రెడ్ హ్యాట్ లినక్స్ 9.0 బూట్ ISO
రెడ్ హ్యాట్ 8.9 వచ్చిందా? ఓకే, లెట్స్ డౌన్లోడ్. మనం 8.8 వాడుతున్నాము. సో 8. సారీ అండి, వెరీ సారీ. మనం ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ ఇమేజ్, మీరు ఆఫ్లైన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. నెట్వర్క్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఆఫ్లైన్ ఇమేజ్. ఓకే, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్ డౌన్లోడ్స్, ఇది క్లిక్ చేయండి. మిగతా ఫుల్ ఇన్స్టాలేషన్ ఇమేజ్ 9.3. ఓకే, ఇంకా ఇప్పుడు ఆర్గనైజేషన్లో రెడ్ హ్యాట్ 6.7.9 వాడుతున్నారండి, 8 వరకు రాలేదు. నేను 9 చెప్దామన్నా సరే మీకు అది యూస్ఫుల్ కాదని నేను ఇంకా 8 చెప్తున్నా. ఓకే, 8.8. సో మనకి 8.9 ఇమేజ్. లెట్ డౌన్లోడ్ బ్యాక్ వెళ్దాం. నేను ఆఫ్లైన్ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను. రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ప్రైజ్ 8.9. ఓకే, ఇక్కడ బూట్ ఇమేజ్. ఇక చూడండి, ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి అంటే రన్ ద ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అండ్ కంప్లీట్ ద ఇన్స్టాలేషన్ వితౌట్ రిక్వైరింగ్ ఎనీ ఎడిషనల్ ప్యాకేజ్ రిపోజిటరీస్. యూజ్ ద ఇమేజ్ ఇఫ్ ద సిస్టమ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ విల్ నాట్ హ్యావ్ ఎ నెట్వర్క్ యాక్సెస్ యాజ్ ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ టు కంప్లీట్ అండ్ ఇన్స్టాలేషన్ రెడ్ హ్యాట్. సో మీ కొన్ని ప్యాకేజెస్ ఇందులో ఉండవు, ఆ ప్యాకేజెస్ కి రెడ్ హ్యాట్ సర్వర్ కి కనెక్ట్ అవుతాయి, ఇక్కడ కనెక్ట్ అవ్వదు. దీనికి సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? అరే మీరు ఫ్రీ అన్నారు కదా, మళ్ళీ సబ్స్క్రిప్షన్ అంటారు ఏంటి అనవచ్చు. సబ్స్క్రిప్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ సపోర్ట్ అండి. సపోర్ట్ అండ్ మనకి ఎలా అయితే సెక్యూరిటీ ప్యాచెస్ గట్టో మనకి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు, అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అందుకనే మనకి రియల్ టైంలో సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం. అంటే ఏదైనా సడన్ గా ఒక బగ్ రైజ్ అయినా సరే, మనకి అప్లికేషన్స్ పనిచేయకపోయినా, మనం రెడ్ హ్యాట్ కాంటాక్ట్ అయితే వాళ్ళు దానికి సొల్యూషన్ అనేది ఇస్తారు. ఎయిదర్ సొల్యూషన్ అనేది ఓవర్ ద ఫోన్ ఇస్తారు, కొన్ని ప్యాచెస్ రూపంలో, కొన్ని చేంజెస్ కెర్నల్ లెవెల్ చేంజెస్ లో కూడా చేసి మనకు పెడతా ఉంటారు. అందుకనే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే సబ్స్క్రిప్షన్ లేకుండా మీరు మేనేజ్ చేయగలుగుతానంటే ఇట్స్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ కెర్నల్. ఓకే, సో నేను డౌన్లోడ్ చేసుకుంటానండి. డౌన్లోడ్ అవుతుంది, 8.9 డౌన్లోడ్ అవుతుంది. మన దగ్గర 8.8 ఉంది. ఓకే ఓకే, ఇది కొద్దిగా టైం పట్టేటట్లుంది, లెట్ ఇట్. ఓకే, మీకు అర్థమైందో అనుకుంటాను. ఇగోండి నేను ఇక్కడ, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ రెడ్ హ్యాట్కి వెళ్ళండి. రెడ్ హ్యాట్కి వెళ్ళి రెడ్ హ్యాట్ సైట్కి, రెడ్ హ్యాట్ .com సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ ఎట్ నో కాస్ట్, వన్ సెకండ్ ఐల్ క్లోజ్ ఆల్ దిస్. ఓ, ఇంకోటి ఏం డౌన్లోడ్ అవుతుంది? ఓ, 9.3. ఓకే, 9.3 డౌన్లోడ్ ఎట్ నో కాస్ట్ అని కానీ 9.3 డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో మీరు రిజిస్టర్ చేసుకుంటే మంచిదేనండి. ఫర్దర్గా మీకు ఏదైనా సరే ఇంకోటి సొల్యూషన్స్ కూడా మనకి ఇక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం రెడ్ హ్యాట్ సైట్లో ఈ కమ్యూనిటీలో మనకి దొరుకుతూ ఉంటాయి సొల్యూషన్స్. సో ఇట్స్ అ సింపుల్ రిజిస్ట్రేషన్ అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు మీకు తెలుసు. సార్ ఒక డౌట్ ఉంది చెప్పండి. ఇప్పుడు మా ఆఫీస్ లో రిజిస్టర్డ్ అకౌంట్ ఉంది, కంపెనీకి రిజిస్టర్డ్ అకౌంట్, ఆ అకౌంట్ తోటి ISO డౌన్లోడ్ చేస్తే పర్సనల్ యూజ్ కి యూజ్ చేయొచ్చా? యూసేజ్ సబ్స్క్రిప్షన్ ట్రాక్ అవ్వదు, సబ్స్క్రిప్షన్ ట్రాక్ అవ్వదు. మీరు అక్కడ ఆఫ్లైన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాక్టివేట్ చేయడము, కీని యాక్టివేట్ చేయడం అలాంటివి ఏం చేయొద్దు.
ఓకే అలాంటివి ఏం చేయొద్దు. సో మీరు ఆఫ్లైన్ ఇమేజ్ వితౌట్ సబ్స్క్రిప్షన్, అంటే మీరు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, ఆ సబ్స్క్రిప్షన్ మీరు యాక్టివేట్ చేయడం కానీ చేయొద్దు. ఓకే థ్యాంక్ యూ. ఓకే సో ఫస్ట్ అయితే మీరు ఎందుకైనా మీ పర్సనల్ మీరు పర్సనల్గా రిజిస్టర్ చేసుకోండి. ఓకే మీకు అక్కడ మీ కంపెనీ రిజిస్టర్డ్ అయిన ఇమేజ్ ఒకటే ఉంటుంది, ఇక్కడ ఒకటే ఇమేజ్ ఉంటుంది. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడ్ ద సొల్యూషన్స్ టు యూ. ఏదైనా ఇష్యూ వస్తే దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయడము, అండ్ ఏంటంటే అప్ టు డేట్, ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్యాచెస్ కానీ కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా సరే మనకి అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మనం రెడ్ హ్యాట్ సర్వర్ కనెక్ట్ అయ్యి మన సర్వర్ని అప్ టు డేట్ చేసుకోవచ్చు అనమాట. అది సబ్స్క్రిప్షన్కి ఉన్న ఇది, మిగతా అంతా సేమే. మీకు నాన్ సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్స్కి ఒకటే ఇమేజ్ ఇస్తారనమాట, ఇమేజ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకొకటి అనంత్, సపోజ్ ఇఫ్ ఇన్ కేసు ఒక 2 ఇయర్స్ తీసుకున్నాము, 2 ఇయర్స్ ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో లైసెన్స్ ఉందో అది ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వర్స్ ని ప్యాచ్ చేయడానికి కానీ మనము ఈ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సో అది ఛాన్స్ ఇస్తారా లేకపోతే మళ్ళా అది లైసెన్స్ రెన్యూవల్ అయిన తర్వాతనే మనకు సోర్స్ ఉంటుందా డౌన్లోడ్ కి? అంతే, ఇక్కడ లైసెన్స్ అని ఉండదు, లైసెన్స్ అనే మాట రాదు. అందుకని ఇక్కడ లైసెన్స్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ కి వస్తుంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఎందుకు అన్నారంటే టు సపోర్ట్ ఫర్దర్, అంటే మీరు ఇన్ కేస్ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేయగలిగితే ఫైన్, మీకు ఏమైనా సరే బిగ్ ఇష్యూస్ వస్తే మీకు సపోర్ట్ కావాల్సి వస్తే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి అంటున్నారు రెడ్ హ్యాట్. ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్ అనేది రీసెంట్ గా కొన్ని ఇయర్స్ నుంచి. సో మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి సడన్ గా, ఒక ఆ ఇష్యూని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు, మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు రీచ్ అయ్యి దిస్ ఇస్ ద ఇష్యూ ఐ గాట్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే కెర్నల్ లెవెల్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ దే ఫెయిల్ టు హెల్ప్ యూ, చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీమ్, ఇప్పుడు వాళ్ళు దానికి మీ ప్రాబ్లంకి డెవలప్ చేసి మీకు ఆ ప్యాచ్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు ఆ ప్యాచ్ అనేది మీరు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది మీ సర్వర్లో, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, కానీ సబ్స్క్రిప్షన్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పైరీ అయిపోయినా కూడా మనం డౌన్లోడ్ ఈ ఏదైతే లేటెస్ట్ ప్యాచెస్ ఉన్నాయో డౌన్లోడ్ అవన్నీ మాత్రం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ కి వాళ్ళు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు, అది ఏ ప్రాబ్లం అయినా సరే. ఓకే, కాకపోతే విండోస్ లో మాత్రం ఎవ్రీథింగ్ లైసెన్స్, ఇఫ్ ఇన్ కేస్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో మనం కాల్ చేసినా కూడా దే విల్ నాట్ సపోర్ట్ us. లైసెన్సింగ్ అంతే, వాళ్ళు జస్ట్ ప్రోడక్ట్ ని వాళ్ళు అమ్మేస్తున్నారు, ఇంకా ఆ ప్రోడక్ట్ ని ఎన్ని సంవత్సరాలు మార్కెట్ లో ఉంటే అన్ని సంవత్సరాలే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు క్లియర్ గా చెప్తారు కాబట్టి సో అండ్ సో ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ ద సపోర్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అని క్లియర్ గా అనౌన్స్మెంట్ ఉంటుంది. 1-1.5 ఇయర్ ముందు నుంచే వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు 2008 కి తీసేసారా, 2004 కి తీసేసారు విండోస్ సర్వర్, 2004 కి 8 కి ఇంకా కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలిసి 8 కి కూడా తీసేశారు అనుకుంటా. ఇప్పుడు 12 కి కూడా ఇంకో 2 ఇయర్స్ లో తీసేస్తామంటున్నారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే మీరు వాళ్ళ లేటెస్ట్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ యొక్క లేటెస్ట్ ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తూ ఉండాలి, మీకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు మీరు డబ్బులు ఇస్తామన్నా వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వీఆర్ నో లాంగర్ టు సపోర్ట్ ద ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేస్తారు. ఇంకోటి డెవలప్మెంట్ టీమ్ కానీ అన్ని కానీ స్టాప్ అయిపోతాయి ఇంకా అక్కడ నుంచి, వాళ్ళంతా దే విల్ వర్క్ ఫర్ న్యూ ఆపరేటింగ్ సిస్టమ్, న్యూ సాఫ్ట్వేర్స్ కే డెవలప్ చేస్తారు, వర్క్ చేస్తారు, ఇంకా ఓల్డ్ వాటిని కంప్లీట్ గా స్టాప్ చేసేస్తారు. రెడ్ హ్యాట్ లినక్స్ లో అలా కాదు, ఇప్పుడు కూడా రెడ్ హ్యాట్ 6 కి మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీకు సపోర్ట్ చేస్తా ఉంటారు. సో దే విల్ ఎంఫసైజ్, దే విల్ ఎంకరేజ్ టు అప్గ్రేడ్ ఫర్దర్ వర్షన్స్ కి అప్గ్రేడ్ అవ్వమని చెప్తారు. చూడండి ఇప్పుడు 7.9 అనేది చాలా ఓల్డ్ యాక్చువల్ గా. ఓకే, వాళ్ళు 7.9 కూడా ఇంకా ఉంచారు, 7.9 అనేది వెరీ ఓల్డ్, సో సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకంటే ఇక్కడ అంతా సబ్స్క్రిప్షన్ ఉంటాయి అన్నమాట.
ఎనీ క్వశ్చన్స్? సో మనకి నిన్న మనం, నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను, వై ద విండోస్ ఇస్ మోర్ పాపులర్ దాన్ లినక్స్ జనరల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమ్ యూసెస్? ఎందుకు మనకి లినక్స్ కన్నా విండోస్ ఎందుకు బాగా పాపులర్ అయిందంటే, అందరూ చెప్పే మాట జిఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అవునా? ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వల్ల అంటే ఇట్స్ ఏ నావిగేషన్, అంటే ఒక గేమ్ ఎవరైనా మనకు నేర్పిస్తారా? నేర్పించరు, మనంతటి మనమే నేర్చుకుంటాం గేమ్. ఎందుకంటే గేమ్ అనేది ఒక నావిగేషన్, మనని డ్రైవ్ చేస్తుంది గేమ్. అలానే విండోస్ కూడా ఒక నావిగేషన్, బెస్ట్ నావిగేటర్ అనమాట. అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మనకు నేర్పించకుండానే మనం విండోస్ నేర్చుకోవచ్చు, నేర్చుకున్నాము, ఓకే, నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది బెస్ట్ నావిగేషన్ అనమాట, మనని డ్రైవ్ చేస్తుంది అనమాట విండోస్ అనేది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అందుకే విండోస్ అనేది వెరీ మచ్ పాపులర్ దాన్ లినక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమ్ యూసెస్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెస్క్టాప్ యూసెస్. యా, డెస్క్టాప్ యూసెస్, రైట్ వర్డ్. డెస్క్టాప్ యూసెస్ కి ప్రపంచంలో ద టాప్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే మనం విండోస్ అనే చెప్తాం. ఇంకొకటి అనంత్, అనంత్ ఇంకొకటి, ఇప్పుడు మొత్తము సపోజ్ మనము బయట గురించి మాట్లాడుకుంటే, ఇండియా గురించి మాట్లాడుకుంటే, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎక్కువ జాబ్స్ విండోస్ ఓపెన్ అయి ఉంటాయా, లినక్స్ ఓపెన్ లినక్స్ లినక్స్ ఉన్నాయండి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు నేను ఇంకా ఇప్పుడు అదే చెప్తాం అనుకుంటున్నాను. ఓకే, సో ఓకే ఫైన్, డెస్క్టాప్ సర్వీస్ లో, డెస్క్టాప్ పర్పస్ లో మనకి విండోస్ కి ప్రపంచంలోనే మోస్ట్ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఓకే, మరి వై ద లినక్స్ ఇస్ సో పాపులర్? మరి లినక్స్ కూడా ఎలా పాపులర్ అయింది, అసలు లినక్స్ లో ఉన్నది ఏంటి విండోస్ లో అంటే, ఒక విండోస్ లో డెస్క్టాప్ సర్వీసెస్ లో విండోస్ ఇస్ ద టాప్, వరల్డ్ లో టాప్. సో ఇది బెస్ట్ నావిగేటర్, సో చిన్న పిల్లలకు కూడా ఈజీగా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థమైపోతుంది, ఎవ్వరు టీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్, మరి లినక్స్, మరి లినక్స్ దేంట్లో పాపులర్, అసలు లినక్స్ అనేది దేనికి వాడతాము అనేది క్వశ్చన్ డెఫినెట్ గా వస్తుంది మనకి, అవునా? సారీ. సో లినక్స్ అనేది మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మోర్ పాపులర్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ ఏంటి అనేది మనం మొన్న చెప్పుకున్నాం. సర్వర్ అంటే ఏంటి, టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు అదర్ కంప్యూటర్స్. క్లయింట్ అంటే ఏంటి, టు యూజ్ ద రిమోట్ సర్వీసెస్ ఫ్రమ్ ద సర్వర్స్. అంటే ఏదైతే రిమోట్ సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకునేది క్లయింట్ అంటాము. ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేసేది అదర్ కంప్యూటర్స్కి, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేసే సిస్టమ్ని మనం సర్వర్ అంటాము. రిమోట్ సర్వీసెస్ని యూజ్ చేసుకునే సిస్టమ్ని మనం క్లయింట్ అంటామని డెమో క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, కమింగ్ టు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మనకి లినక్సే గుర్తొస్తుంది, లినక్స్లోనే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ మనం చాలా వరకు సర్వీసెస్ను ప్రొవైడ్ చేసేవాళ్ళు. హూ ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్? ద చూస్ లినక్స్, లినక్స్నే చూజ్ చేసుకుంటారు. ఓకే, లినక్స్ అనేది ఏంటంటే కమాండ్ లైన్, మీకు తెలుసు అంతా, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. లినక్స్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, విండోస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జియుఐ, లినక్స్ అనేది సిఎల్ఐ. ఓకే, సో ఇక్కడ మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మనం విండోస్ వస్తుంది, డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మనకి విండోస్ వస్తుంది. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే లినక్స్, డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే విండోస్ వస్తుంది. విండోస్లో కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, అవి మీకు ఎంసీఎస్సిలో చెప్తారనమాట, సార్ విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో చెప్తారు. సో మనం లినక్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం కాబట్టి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, మోర్ పాపులర్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లినక్స్. సో లినక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో దానికి రెడ్ హ్యాట్ లినక్స్, ఉబుంటు, సెంటోఎస్, ఫెడోరా, సుసి, డెబియన్, కాలి ఇంకా ఉన్నాయి, నేను కొన్నే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఐబిఎం ఎక్స్ అంటే చాలా, నెక్స్ట్ హెచ్పియుఎక్స్, ఎస్సిఓయుఎక్స్, సోలార్ లినక్స్, సోలరిస్ లినక్స్, ఐబిఎం ఏఎక్స్. సో ఇలా చాలా వరకు ఫ్లేవర్స్ ఉన్నాయండి. మరి దీంట్లో
మనం రెడ్ హ్యాట్ ఈజ్ వై మోర్ పాపులర్. చాలా లినిక్స్ ఫ్లేవర్స్ యూనిక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి, దీంట్లో రెడ్ హ్యాట్ ఎందుకు చాలా పాపులర్ అయింది అంటే, యునిక్స్ నుంచి కెర్నల్ తీసుకొని దాంట్లో కొన్ని జిఎన్యు అప్లికేషన్స్ ని యాడ్ చేశారు, అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ హార్డ్వేర్ లో కంపాటబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చాలా ఏపీఎస్ ఇంటిగ్రేట్ చేశారు, ఇవన్నీ మనం డెమోలో చెప్పుకున్నాం. సో దాంతో పాటు ఇంకోటి, ఏ ఫ్లేవర్ కి లేని సపోర్ట్ అనేది రెడ్ హ్యాట్ కి స్టార్ట్ అయిందండి. రెడ్ హ్యాట్ కి స్టార్ట్ అయింది, దాన్ని సబ్స్క్రిప్షన్ రూపంలో స్టార్ట్ అయింది. మీరు ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి నో వన్ విల్ హెల్ప్ అస్, ఉన్నది వాడుకోవడమే, మీకు చేతనైతే మీరు ఏమైనా ఇష్యూ వస్తే మనం మనమే చేసుకోవాలి. దీనికి ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏమీ లేదు లినక్స్ కి, ఓపెన్ సోర్స్ కాబట్టి. బట్ ఐబిఎంకి వచ్చేసరికి ఒక సపోర్ట్ స్టార్ట్ అయింది. ఏదైనా ఆర్గనైజేషన్స్ సపోర్ట్ లేని సాఫ్ట్వేర్స్ని వాడాలంటే చాలా భయపడతాయి. ఎందుకు భయపడతాయి అంటే, ద ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దీని మీద ఉండదు, ఎందుకంటే మనకి ఎకానమీ అంటే మనీ ఫినాన్షియల్గా జనరేట్ అయిన ఏరియాస్లోనే ఆర్గనైజేషన్స్ ఫోకస్ పెడతాయి. ఇప్పుడు ఏదో నాకు ప్రాజెక్ట్ వచ్చింది, ఓకే, ఒక 50 crores ప్రాజెక్ట్ వచ్చింది నాకు అనుకోండి. ఫర్ సపోజ్ నాకు 50 crores ప్రాజెక్ట్ ఏంటంటే, ఒక జావా మీద వెబ్ సర్వర్ ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలి, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని డెవలప్ చేయాలి, లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ డెవలప్ చేయాలి. నాకు ప్రాజెక్ట్ వచ్చింది 50 crores. ఓకే, నేనేం యూజ్ చేసుకుంటాను, వెబ్ సర్వర్స్ అపాచీ టామ్ క్యాట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ లినక్స్. సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటాను, కెర్నల్ని. జావా ఎలాగా జావా మీద డెవలప్ చేయాలి కాబట్టి జావా టీమ్ని, టెస్టింగ్ టీమ్ని, డెవలప్ టీమ్ని హైర్ చేసుకుంటాను, ప్రాజెక్ట్ మేనేజర్ని హైర్ చేసుకుంటాను, ఫర్దర్గా ఒక స్క్రమ్ మాస్టర్ని హైర్ చేసుకుంటాను, క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి బిజినెస్ అనలిస్ట్ నేను హైర్ చేసుకుంటాను. సో ఇలా టీమ్ని సెటప్ చేసుకొని నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన వెబ్సైట్స్ చేసిన ఏ రోజుకి ఆ రోజు డెవలప్ అయిన వెబ్సైట్ని నేను ఏం చేస్తానంటే, లినక్స్లో నేను అపాచీ టామ్కాట్ వెబ్ సర్వర్లో హోస్ట్ చేస్తాను, నేను చెక్ చేసుకుంటా ఉంటాను. సడన్ గా నాకు లినక్స్లో ఏదో ఇష్యూ వచ్చింది, సడన్ గా టామ్ క్యాట్ రన్ అవ్వట్లేదు, బట్ సర్వీస్ రన్ అవుతుంది, అంతా బాగుంది, బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో నా ఫోకస్ అంతా నేను అంటే నేను ఒక టీమ్ని హైర్ చేసి దీని ఇష్యూని రిజాల్వ్ చేస్తానా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ కెన్ అప్రోచ్ టు రెడ్ హ్యాట్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ $100, $200. ఏది బెస్ట్ మీరు చెప్పండి. మీ ఇష్యూకి మీరు ఒక టీమ్ని హైర్ చేసుకొని R&D చేసి సాల్వ్ చేసుకుంటారా, లేదా $200 $300 ఇచ్చి రెడ్ హ్యాట్ ని అప్రోచ్ అయ్యి సాల్వ్ చేసుకుంటారా? సో నా ఫోకస్ ఏంటి, కాస్ట్ కట్టింగ్ పక్కన పెట్టండి. $200 ఇస్ నాట్ బిగ్ డీల్ టు మీ. లేకపోతే నేను ఒక టీమ్ని హైర్ చేసుకుని, నాకు టైం చాలా ఇంపార్టెంట్, ఆన్ టైం. నాకు 50 crores ప్రాజెక్ట్ వచ్చింది, లినక్స్లో ఇష్యూ వస్తే సాల్వ్ చేయమని కాదు, నాకు ఈ కామర్స్ డెవలప్ చేసి నేను హ్యాండ్ ఓవర్ చేయాలి క్లయింట్కి. దట్ ఈస్ మై ప్రైమరీ మోటో, మెయిన్ థింగ్. నాకు నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, లినక్స్లో ఇష్యూ వచ్చిందని నేను లినక్స్ కోసం ఒక టీమ్ని హైర్ చేసి, రీసెర్చ్ టీమ్ని హైర్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయను, అవునా? సో అందుకనే ఆర్గనైజేషన్స్ ఏమి ఇష్టపడతారంటే, సపోర్ట్ ఉన్న సాఫ్ట్వేర్స్ మాత్రమే వాడతారు, ఎందుకంటే వాటి కోసం వాళ్ళ టైంని అక్కడ వేస్ట్ చేయలేరు. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మనీ ఇన్ ఆర్గనైజేషన్స్. టైం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, మనీ కాదు. దే విల్ స్పెండ్ మనీ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ ఎంత డిమాండ్ చేసినా వాళ్ళు ఇస్తారు, బట్ టైం ఈజ్ వెరీ ప్రీషియస్. వాళ్ళకి ఆన్ టైంలో ప్రాజెక్ట్ డెలివర్ చేస్తేనే సో దట్ విల్ దే విల్ గెట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆన్ టైంలో డెలివర్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో 50 crores ప్రాజెక్ట్ అది. సో అందుకే ఏం చేస్తారంటే, ఆర్గనైజేషన్స్ ఏవి కూడా సపోర్ట్ ఉన్న సాఫ్ట్వేర్లే వాడతారు, సపోర్ట్ లేని సాఫ్ట్వేర్లు ఏవి వాడరు. అంటిల్ అన్లెస్ ఏవైనా ఆ సాఫ్ట్వేర్స్ వల్ల మనకి ఇంపాక్ట్ ఉండదు, ఆ సాఫ్ట్వేర్స్ వల్ల మనకి ఏ ఇంపాక్ట్ ఉండదు అంటేనే మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ వాడతారు. ఇంకోటి ఫ్రీ సాఫ్ట్వేర్ కూడా వాడరు,
ఎందుకు వాడరు అంటే ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ద్వారా ఏవైనా సరే మాల్వేరు ఇలాంటివి ఏవైనా సరే లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అవునా? లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కంపెనీలో చాలా ఫ్యామిలీ అవుటింగ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం మీరు అందరూ. సో వాటికి ఎంప్లాయీస్కి టోకెన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు టోకెన్ అంటే, అంటే అదర్స్ ఎవరైనా సరే లోపలికి వచ్చే అవకాశాలు ఉంటాయని. అఫ్ కోర్స్ మన ఎంప్లాయీస్ మీ అయినా మనకి ఒక ఒక టికెట్ టోకెన్ అంటే ఇస్తారు. ఆ టోకెన్ చూపించాలంటారు ఫ్యామిలీ ఏదైనా అవుటింగ్స్ ఇలా ప్లాన్ చేస్తారు కదా ఆర్గనైజేషన్స్ అప్పుడు. సో ఎందుకు అంటే అక్కడ ఏదైనా లేకపోతే, చెక్ పాయింట్ లేకపోతే ఎవరైనా లోపలికి రావచ్చు. అలానే ఫ్రీ సాఫ్ట్వేర్ అనగానే ఎవరైనా సరే ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ ద్వారా లోపలికి రావచ్చు. ఒక చిన్న మాల్వేర్ని ఏదైనా స్పైన్ పంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకనే ఆర్గనైజేషన్స్ నెవర్ ఎంకరేజ్ టు యూజ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్. ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ని ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. లైసెన్స్డ్ ఉంటే విఆర్ దెర్ ఈస్ సమ్ వన్ టు క్వశ్చన్, మనం క్వశ్చన్ చేయొచ్చు ఎవరైనా ఉంటే. అక్కడ ఫ్రీ వచ్చింది అనుకోండి, ఎవరిని క్వశ్చన్ చేయలేం. అందుకనే ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఫ్రీ సాఫ్ట్వేర్స్ ని ఎంకరేజ్ చేయు, యూజ్ చేయు. బట్ సంహౌ పుట్టిన్ ఎందుకు ట్రస్ట్ చేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ సిన్స్ మెనీ ఇయర్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రస్టెడ్ ఆర్గనైజేషన్. అందుకనే పుట్టి అనేది నిరభ్యంతరంగా వాడచ్చు. కొన్ని ఉన్నాయి వాళ్ళకి, అందుకనే ఒక టీం ఉంటుంది వర్నలబిలిటీ టీం అని. ఆ టీమ్ స్కాన్ చేస్తూ ఉంటాయి ఆర్గనైజేషన్ లో, ప్రతి మిషన్ స్కాన్ చేసి ఆ మిషన్ లో ఏమైనా సరే ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయా, కంపెనీ అన్అప్రూవ్డ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా స్కాన్ చేసి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకనే మనం ఏదైనా కంపెనీ ల్యాప్టాప్ లో మనకి ఇష్టం వచ్చింది మనం ఏదైనా ఇన్స్టాల్ చేస్తే వెంబడే మనకి ఈమెయిల్ వస్తుంది టీం నుంచి, ప్యాచింగ్ టీము, వర్నలబిలిటీ టీము, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీము, ఇలాంటి టీమ్స్ ఉంటాయి. వాళ్ళ ఫోకస్ అంతా స్కాన్ అవర్ మిషన్, స్కాన్ అవర్ డేటా, స్కాన్ అవర్ నెట్వర్క్, ప్రతిది స్కాన్ చేసుకుంటూ కూర్చుంటారు. మనం ఏమైనా మెయిల్ అవుట్ సైడ్ నుంచి మెయిల్ వచ్చినా, ఇక్కడ లోపల నుంచి బయటకు వెళ్ళినా ప్రతిది స్కాన్ అవుతూ ఉంటుంది, అది మనకు తెలియదు. ఓకే, సో అంత కాషియస్ గా ఉంటారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, ఆ టీము చాలా అలర్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, టు సెక్యూర్ అవర్ నెట్వర్క్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ గా మన డేటా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో అందుకనే ఆర్గనైజేషన్స్ ఓన్లీ లైసెన్స్డ్ వర్షన్స్ మాత్రమే వాడతాయి, ఫ్రీ ఫ్రీ వర్షన్స్ వాడవు. ఓకే, కమింగ్ టు సారీ ఈ సర్వర్ ఓఎస్. అసలు ఈ సర్వర్ ఓఎస్ అంటే ఏంటి? వెబ్ సర్వర్స్ కి, డేటాబేస్ సర్వర్స్ కి, ఫైల్ సర్వర్స్ కి, ఈమెయిల్ సర్వర్స్ కి, ఏదైనా షేర్డ్ సర్వర్స్ కి, లేదా హై వాల్యూమ్ అండ్ మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్స్ కి, వీటన్నిటికీ లైనక్స్ ఇస్ అ వెల్ సూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. మళ్ళీ నేను ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని వాడుతున్నాను మీకోసమే. సో సో వెల్ లైనక్స్ ఇస్ అ వెల్ సూటెడ్ కెర్నల్. ఎనీ హై వాల్యూమ్ ఏ అప్లికేషన్స్ అయినా సరే ఇది. మొన్న మనం వరల్డ్ కప్ చూసాము. వరల్డ్ కప్ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటండి అది టెలికాస్ట్ చేసిన, మర్చిపోయాను యాప్ ఏంటండి, మర్చిపోయాను టెలికాస్ట్ చేసిన ఓటీటీ యాప్ సోనీ సోనీ సంథింగ్ జియో, జియో కాదండి ఇంకొకటి, ఇంకొకటి అఫ్ కోర్స్ జియో కూడా ఇంకొక ఓటీటీ ప్లాట్ఫామ్ అది సోనీ, సోనీ మ్యాక్స్ కాదు. ఓకే, మనం ఎక్కువగా మనం యాప్ లోకి వెళ్ళి చూసాము. వాళ్ళు అక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారు, ఉంటారు పైన 1 crore, 2 crore, 3 crore, సారీ నా కొద్దిగా మతిమరపు ఎక్కువ. సో అక్కడ చూసారా ఆటోమేటిక్ గా హాట్స్టార్, ఎస్ ఎస్ హాట్స్టార్, హాట్స్టార్. సో అది హైలీ వాల్యూమ్ అండ్ మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్, అది స్ట్రీమింగ్ అండి. మీరు యాక్చువల్గా స్ట్రీమింగ్ అనేది యూడిపి ప్రోటోకాల్ మీద జరుగుతుంది. టీసీపీ ఐపీ యూడిపి అని రెండు ఉంటాయి, మనం ఫర్దర్గా చెప్పుకుంటాం. సో అది హై వాల్యూమ్ మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్. అది
అందులో అప్లికేషన్లో స్ట్రీమింగ్. స్ట్రీమింగ్ అంటే ఏమవుతుంది అంటే, మనకి విండోస్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు వాడరండి, లినిక్సే వాడారు అలా. అందులో లినిక్సే వాడారు స్ట్రీమింగ్ అప్లికేషన్స్. సో అలాంటి యాప్స్కి, అలాంటి సిచ్యువేషన్స్కి, ఓ డిస్క్ స్పేస్ ఇష్యూనా, ఐమ్ వెరీ సారీ, ఒక్క నిమిషం అండి. చూసారా, మనకి అందుకనే ఎక్కువ టైం తీసుకుంటుంది మేనేజ్ స్టోరేజ్. ఓకే, నేను విఎంవేర్ రెడ్ హ్యాట్ ఏటీఎం ఇక్కడికి వస్తుంది కదా, మరి డిస్క్ స్పేస్ ఇష్యూ ఎందుకు వస్తుంది సి డ్రైవ్కి? వన్ మూమెంట్. సి డ్రైవ్లో నేను ఇప్పుడు ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు, బట్ 10 GB నాకు కనిపించింది. సాఫ్ట్వేర్ ఒకటి డౌన్లోడ్ చేస్తున్నారు కదా. ఓ యా యా, మర్చిపోయానండి, అదే అండి, అరే అనవసరంగా చేశానే, క్యాన్సిల్ చేద్దాం. అది అది గుడ్ క్యాచ్ అండి. నేను కంగారు పడుతున్నా ఏంటనేది, షిఫ్ట్ డిలీట్ అనవసరంగా మనకి. ఇంకొకటి అన్నంత, వన్ మోర్ థింగ్, ఇంత టైం పట్టదు కదా మామూలుగా లినక్స్ ఇన్స్టాలేషన్? ఇంత టైం పట్టదు, ఇంత టైం పడదు, మన దగ్గర కాన్ఫిగరేషన్ ఇష్యూ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంత టైం పట్టదు మనకు, అదే చెప్పాను మనకు హార్డ్వేర్ కాన్ఫిగరేషన్. ఇంకా నేను ఇంకా దిక్కు ఇవ్వాల్సింది. ఓకే ఓకే, గుడ్ క్యాచ్ అండి, నేను మర్చిపోతాను ఒకసారి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఏదో మనం చెప్పుకుంటున్నాం, మనం మర్చిపోయాను. ఓకే, సో అందుకనే లినక్స్ అనే కెర్నల్ని చూజ్ చేసుకుంటారు హై వాల్యూమ్ అప్లికేషన్స్కి, వెల్ సూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, నౌడేస్ అంటే నౌడేస్ అండ్ అప్కమింగ్ డేస్ కూడా లినక్స్ అనేది మోస్ట్ ఫేవరెట్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ సైడ్ అని చెప్పుకున్నాం కదా. నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేశానండి, ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. వాళ్ళు 6 మెంబర్స్ కూడా బిట్స్ పిలాని స్టూడెంట్స్. ఒక స్టూడెంట్స్ మోసాపేటలో 2003లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, నేను 2000 అయిపోయింది రీబూట్. ఓకే ఓకే, నేను 2007లో జాయిన్ అయ్యాను, అప్పటికి స్ట్రెంగ్త్ 60 or 50 అరౌండ్. సో ఐఎమ్ ద ఓన్లీ అడ్మిన్ టు మేనేజ్ ఎండ్ టు ఎండ్. అయితే సడన్గా వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి, అంటే డబ్బులు అంటే ఐ మీన్ అంతవరకు యూజ్ చేసిన విండోస్ వర్షన్స్ లైసెన్స్లు అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి, వాళ్ళ దగ్గర మనీ షార్టేజ్ ఉంది. బట్ దే ఆర్ గెటింగ్ మనీ, యూకే బేస్డ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో సడన్గా మై మేనేజర్ టర్న్డ్ ఇన్ టు ఉబుంటు లినక్స్. ఉబుంటు లినక్స్ మొత్తం ఓఎస్ తీసేసి ఉబుంటు ఇన్స్టాల్ చేయమన్నారు. ఉబుంటు ఇన్స్టాల్ చేయమంటే మనకి జనరల్గా డెస్క్టాప్ పర్పస్, అంటే మనకి డెస్క్టాప్ యూసెస్ అంటే విండోసే వస్తుంది, విండోస్ మించింది లేదు డెస్క్టాప్ యూసెస్. మరి ఉబుంటులో విండోస్ కాంపిటేటర్గా అప్పుడు ఉబుంటు వచ్చింది అనమాట, వచ్చి కొన్ని రోల్ అయింది. సో ఉబుంటు ఇన్స్టాల్ చేయమన్నారు. చూసా, టు రిడ్యూస్ ద కాస్ట్, అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి, బిట్స్ వాళ్ళు కాబట్టి, అందరూ వాళ్ళు బిట్స్లోనే వర్క్ చేశారు కాబట్టి, వాళ్ళు టు రిడ్యూస్ ద కాస్ట్కి, రిడ్యూస్ చేయడానికి వాళ్ళు ఉబుంటుకు చేంజ్ అయ్యారు. సో నేను అలా ఉబుంటు నేర్చుకున్నాను అనమాట. సో నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్సే వాళ్ళకి ఉన్నాయి, నెట్వర్క్ సిస్టమ్, సిస్టంలో విండోస్ లినక్స్ రావాలి, నెట్వర్క్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ రావాలి, అండ్ బ్యాకప్ అడ్మినిస్ట్రేషన్. అందుకనే మనకి నౌడేస్ మల్టీ స్కిల్ సెట్ ఉండాలండి, ఒక్క లినక్స్ నేర్చుకున్నా సరిపోదు, విండోస్ ఐడియా ఉండాలి, లినక్స్ ఐడియా ఉండాలి. అవి లినక్స్ విండోస్ అనేది నౌడేస్ చాలా బేసిక్ నీడ్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీకు మంచి అవగాహన ఉండాలి. అవగాహన అంటే విండోస్ తెలుసు లినక్స్ తెలుసు కాదండి, టాపిక్స్ మీద మంచి అవగాహన ఉండాలి, ఉంటేనే మీకు క్లౌడ్ కానీ డెవాప్స్ కానీ బాగా అర్థం అవుతుంది. ఓకే, సో అది
సో కమింగ్ టు ఇలా వచ్చిన తర్వాత మనం లైసెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్, డన్. ఓకే ఓకే, ఇక్కడ సబ్స్క్రిప్షన్ మేనేజర్. సో మనం దీనికి జోలికి పోవము. ఇక్కడ ఇలా కొద్ది ఇక్కడ చూసారండి, ఫినిష్ ద కాన్ఫిగరేషన్ అంటారు, క్లిక్ చేయండి ఫినిష్ ద కాన్ఫిగరేషన్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ సబ్స్క్రిప్షన్ మేనేజర్ లో ఆర్గనైజేషన్స్ లో అది యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా? అవును అవును, ఎస్ ఎస్ ఓకే ఎస్. సో చూసారా మనకి రెడ్ హ్యాట్ 8 అనేది వచ్చిందండి. క్లిక్ నెక్స్ట్, ఇది వెల్కమ్ స్క్రీన్, క్లిక్ నెక్స్ట్ నెక్స్ట్ అని అండి. ఇక్కడ మనం రూట్ అనేది డిఫాల్ట్ యూజర్, సారీ డిఫాల్ట్ యూజర్ కదా. సో మనం యూజర్ని క్రియేట్ చేయాలనుకోండి. ఓకే, నేను ఏఆర్ఎన్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, లినక్స్ అనేది కేస్ సెన్సిటివ్ కెర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనేది అలా కాదు. మీరు లోవర్ కేసులో ఇస్తే లోవర్ కేసులోనే ఇవ్వాలి, అప్పర్ కేసులో ఇస్తే అప్పర్ కేసులోనే ఇవ్వాలి. అంటే మీరు ఎలా పిలిస్తే అలా పలుకుతుంది అంతే. ఇచ్చేటప్పుడు మీరు ఎలా ఇచ్చారో పిలిచేటప్పుడు కూడా అలానే పిలవాలి, అవునా? ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారో పిలిచేటప్పుడు కూడా అలాగే పిలవాలి. సో నాట్ లైక్ విండోస్, విండోస్ మీరు అప్పర్ కేసులో ఇచ్చి లోవర్ కేసులో కాల్ చేసినా, లోవర్ కేసు ఇచ్చి అప్పర్ కేసులో కాల్ చేసినా పలుకుతుంది. బట్ లినక్స్ ఇస్ నాట్ లైక్ దట్, కేస్ సెన్సిటివ్. సో మీరు అప్పర్ కేసులు ఇస్తే అప్పర్ కేసులోనే ఇవ్వాలి. ఓకే, సో ఇది నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను ఏఆర్ఎన్. ఓకే, క్లిక్ నెక్స్ట్. పాస్వర్డ్, పాస్వర్డ్ ఇస్తున్నాను. వన్ సెకండ్, గో బ్యాక్. నేను అప్పర్ కేసులు అంటే ప్రతిసారి అప్పర్ కేసులు ఇవ్వాలంటే మర్చిపోతాను, సో లోవర్ కేసులు ఇద్దాం. మీరు వీలైతే లోవర్ కేసులోనే మెయింటైన్ చేసుకోండి, అప్పర్ కేసులో అనుకోండి మీకు గుర్తుండదు. ఓకే, మనకి ఎక్కువగా మనం లోవర్ కేసే ఎక్కువ వాడతాం కదా మన డే టు డే లైఫ్లో, అప్పర్ కేస్ అనేది కొన్ని సందర్భాల్లోనే. అందుకని స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ లినక్స్ ఎంటర్ప్రైజ్ ఇది. ఓకే, సో మనం ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా మనం లినక్స్ని వాడుకోవచ్చు. యాక్టివిటీస్లోకి వెళ్ళి టర్మినల్ చేస్తే మనం ఇలా వాడుకోవచ్చు. ఓకే, మన కమాండ్స్ని ఇలా రన్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇది కొద్దిగా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, మీకు ఫ్రెండ్లీగా ఉండదు, అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు ఇక్కడ నుంచి మనం లినక్స్ వాడడం. చూసారా, ఎందుకంటే ఆల్ టు మనం ఇంకో స్క్రీన్లోకి వెళ్ళాలనే వెళ్ళాం. నేను ఆల్ టు ట్యాబ్ కొడుతున్నాను, చూడండి ఆల్ టు ట్యాబ్ కొడితే రాదు. సో అందుకని మీరు కంఫర్టబుల్గా యూస్ చేసుకోవాలంటే మనకి పుట్టైన సాఫ్ట్వేర్ని యూస్ చేసి మనం మనకు చాలా కంఫర్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పుట్టి అనే సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. డౌన్లోడ్ పుట్టి, మీరు గూగుల్లో పుట్టి .org వెళ్ళినా లేదా గూగుల్లో పుట్టి అని కొట్టినా మీకు ఆటోమేటిక్గా ఆ సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఓన్లీ మీరు పుట్టి అనే సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి, ఇంకే సైట్లో ఉన్నా మీరు డౌన్లోడ్ చేయాలి. ఓకే, పుట్టి .org. చూడండి, చాలా సైట్లో పుట్టి అనే సాఫ్ట్వేర్ అవైలబుల్లో ఉంటుంది, బట్ డోంట్ డౌన్లోడ్ ఫ్రమ్ ద అదర్ సైట్స్. ఏమైంది పుట్టి? సడన్ గా సైట్ ఏమైనా డౌన్ అయిందా? పుట్టి, ఓ సారీ, పుట్టి .org సైట్ ఏమైంది? సడన్ గా కనిపించట్లేదు. ఓకే,
ఇంతకు ముందు మనకి ఒక్క నిమిషం, పుట్టి PUTTY.org అందాం. ఏదో సైట్ డౌన్ అయినట్లుందండి, సైట్ డౌన్ అయినట్లుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే నేను మీరు జస్ట్ డౌన్లోడ్ చూపించడం చూపిద్దాం, అంటే ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు చూపిద్దామని. ఏదో డౌన్ అయింది, నాకు కూడా యాక్సెస్ అవ్వట్లేదు. అవట్లేదా? ఏదో వాళ్ళ దగ్గర డౌన్ అయింది, సడన్ గా వచ్చేస్తుంది, మేబీ ఇష్యూ అక్కడ ఉండి ఉంటుంది. సో మనకి వచ్చిన ఈఎక్సీ అండి ఇది, చూడండి ఇది ఇది పుట్టి ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇలా మనకి హోస్ట్ నేమ్ ఐపి అడ్రస్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్, ఈ ఐపి ఏంటో మనం తెలుసుకుందాం. ఐపి ఇక్కడ మనకి ఐపి రావట్లేదు, రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ అడాప్టర్ నాట్ అని ఉంది కదా, ఇక్కడ మనకి కస్టమ్ కస్టమ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే విఎం నెట్ ఉంటుందో, విఎం నెట్ నాట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇదేంటంటే ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది ఏం చేస్తుందంటే మన మన డెస్క్టాప్ని, మన ఈ ఈ రెడ్ హ్యాట్ లినక్స్ని కమ్యూనికేషన్ అంటే ఒక నెట్వర్క్లోకి తీసుకొస్తుంది అన్నమాట అది. ఓకే, మనకి ఒక నెట్వర్క్లోకి తీసుకొస్తుంది. ఇగో ఇక్కడ మనకి ఐపి రావాలి. ఓకే, మనకి ఇక్కడ ఐపి రావాలి, ENS 160. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇనిట్ 6 అంటాను. ఇనిట్ 6 అంటే రీబూట్ అవుతుంది, ఇనిట్ 6 అంటే రీబూట్ అవుతుంది అన్నమాట. నేను మీకు చెప్తాను ఎలా రీబూట్ చేయడం, ఎలా షట్ డౌన్ చెప్తాను. బట్ ఇనిట్ అనే ఎందుకు వాడాలి అనేది నేను ఇప్పుడైతే ఫర్దర్గా ఇప్పుడు ఏం చెప్పట్లేదు, అది అప్కమింగ్ క్లాస్లో నేను చెప్తాను. ఓకే, నేను జస్ట్ రీబూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నా యూజర్ నేమ్, అది అక్కడ డిస్ప్లే నేమ్ వేరండి, యూజర్ నేమ్ ARNA, డిస్ప్లే నేమ్ మీకు కనిపిస్తుంది డిస్ప్లే నేమ్. సిస్టమ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్, ప్లీజ్ రిజిస్టర్ యువర్ సిస్టమ్ టు రిసీవ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇది సబ్స్క్రిప్షన్ అండి. ఓకే, ఇది అవసరం లేదు మనకి. IF కాన్ఫిగ్, ఆప్ రన్నింగ్, ఇంకా రన్నింగ్ అంటుంది. ఓకే, రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే ఓకే, మనం ఇవ్వకపోతే మనం కూడా NMTUI అనే ఒక ఈ కమాండ్ రన్ చేయండి. రన్ చేయగానే ఎడిట్లోకి వెళ్ళి ఇగోండి అంత యారక్యూస్తోనే మనం మేనేజ్ చేయాలి. ఓకే, ఎడిట్ ఇక్కడ ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి, షో
అని ఇచ్చి ఇక్కడ నేను అడ్రస్ అనేది ఇస్తున్నాను. 192.168.223. మీరు అనొచ్చు 223 ఎందుకు ఇస్తున్నాను అంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకే, నేను 50, ఓకే, యాడ్ 255.255.255.0, ఓకే, అంతే, ఇంకేమొద్దు. ఇలా స్క్రోల్ మీరంతా యారోకీస్తూనే మనం యూస్ చేయాలి, యారోకీసే యూస్ చేయాలి. బ్యాక్ యాక్టివ్ కనెక్షన్ ఒకసారి యాక్టివ్ డిఆక్టివ్ బ్యాక్ హోస్ట్ నేమ్ మీరు ఏదైనా సెట్ చేయాలనుకుంటున్నారు హోస్ట్ నేమ్ రెడ్ హ్యాట్ ఎస్ఆర్వి, ఓకే, రెడ్ హ్యాట్ ఎస్ఆర్వి లేదా రెడ్ హ్యాట్ సర్వర్ రెడ్ హ్యాట్ సర్వర్ ఎస్ఆర్వినే బాగుందిలేండి రెడ్ హ్యాట్ ఎస్ఆర్వి, ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది, ఓకే ఓకే, యారో కీస్ అంత అన్ని యారో కీసే, ఓకే. ఐఎఫ్ కాన్ఫిగ్ అనండి, ఐఎఫ్ కాన్ఫిగ్ అనగానే 192.168.223.50 వచ్చింది. సో ఈ ఐపీ అడ్రస్తో నేను కనెక్ట్ అవుతాను. పుట్టి అనే సాఫ్ట్ ఈ టూల్ని డౌన్లోడ్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకొని 50, ఓకే, పోర్ట్ నెంబర్ 22 చూసారా, యాక్సెప్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏఆర్ఎన్ యూజర్ నేమ్ ఏఆర్ఎన్ కదా, ఏఆర్ఎన్ మీరు రూట్ కూడా ఇవ్వచ్చు, రూట్తో కూడా లాగిన్ చేయొచ్చు, కానీ రియల్ టైంలో మీకు రూట్ యూజర్ ఇవ్వరండి, రియల్ టైంలో రూట్ యూజర్ యాక్సెస్ మీకు ఇవ్వరు, ఓకే. బోల్డ్ 20, ఓకే ఓకే. మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలంటే మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ సెట్టింగ్స్ అపియరెన్స్ చేంజ్, ఓకే ఇక్కడ కాదండి, కలర్స్ ఇక్కడికి వచ్చి ఫోర్ గ్రౌండ్ డిఫా ఫోర్ గ్రౌండ్ డిఫా బ్యాక్ గ్రౌండ్ ఇది ఫోర్ గ్రౌండ్ మాడిఫై ఓకే ఇది ఇస్తాను అప్లై ఇలా వస్తుంది. ఇలా మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకే ఓకే ఫైన్. సో ఇక్కడ నుంచి పనిచేయడానికి ఇక్కడ నుంచి పనిచేయడానికి మీకు చాలా చేంజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక ట్యాబ్ లాంటిది. ఇది మినిమైజ్ చేద్దాం, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇలా ఇది ఒక జస్ట్ బ్రౌజర్ లాగా ఒక ట్యాబ్ మనకి ఈజీగా ఇలా మనం పని చేసుకోవచ్చు అండి, అవునా, ఓకే. సో నేను ఇంతకుముందు 223 అనేది ఇచ్చాను, అవునా, ఐపీ అడ్రస్ సెట్ చేసేటప్పుడు 223 అనే ఇచ్చాను. మరి 223 ఎందుకు ఇవ్వాలి అంటే ncpa.cpl.com వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ VMware సెట్టింగ్స్లో, ఇది లినక్స్ కాదండి, VMware హైపర్వైజర్ సెట్టింగ్ అన్నమాట ఇది, మనం రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను నెట్వర్క్ అడాప్టర్ నుంచి స్పెసిఫిక్ వర్చువల్ నెట్వర్క్ అన్నాను. అంటే ఈ VM నెట్ 2 నెట్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నేను మీకు చెప్పాను, ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ టు కమ్యూనికేట్ అవర్ డెస్క్టాప్ సిస్టమ్ అండ్ లినక్స్ సిస్టమ్, ఓకే అని చెప్పాను మీకు. సో ఈ VM నెట్ 2 అనేది మనకి మీరు నెట్వర్క్స్ కనెక్షన్స్లోకి వెళ్తే కంట్రోల్ ప్యానల్ నుంచి వెళ్ళొచ్చు, షార్ట్ కట్లో ncpa.cpl ఈ సిపిఎల్ కమాండ్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఇక్కడ VM నెట్ 2 అని చూసారా, ఓకే ఇది ఓపెన్ చేయండి, అంటే మీరు ఏ ఐపి ఇవ్వాలనుకుంటున్నారో ఈ VM నెట్ అనేది మీరు హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది, డోంట్ వరీ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే. ఇక్కడికి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళండి, డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసారా
IPv4 223.1 అంటే ఏంటి, 223 నెట్వర్క్ లో ఉంది కాబట్టి నేను 223 నెట్వర్క్ లో ఐపి ఇవ్వాలి. ఓకే, నేను 223 లో నెట్వర్క్ లో ఉన్నాను, 223.1 ఈ నెట్వర్క్ యొక్క నెట్వర్క్ ఐడి 223, అందుకనే నేను 223.1 ఉంది ఇక్కడ. నేను 12 అంటే 22 21 వదిలేయండి, 2 నుంచి మీరు 254 వరకు మధ్యలో ఏ ఐపీనా ఇవ్వచ్చు. 223.22 ఇక్కడ నేను మీకు జస్ట్ చూపిస్తాను. సో గుడ్ క్యాచ్ అండి. ఇప్పటిదాకా చాలా మంది దగ్గర నేను చూసాను మీరు పర్ఫెక్ట్ లాజిక్ చెప్పారు. అంటే ఏదైతే మనకు మెయిన్ ప్రైమరీ నెట్వర్క్ ఉందో ఆ సిరీస్ లో 223 నెట్వర్క్ 1 తర్వాత ఏదైతే ఉందో ఆ ఐపీ ఏ ఐపీ ఇచ్చినా కూడా తీసుకుంటుంది కదా. చాలా మంది దగ్గర చూసాను కానీ నాకు లాజిక్ తెలియదు, ఫస్ట్ టైం నేను నా 15 సంవత్సరాల దీనిలో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో 223.1 అనేది మనం ఇవ్వకూడదు, ఇట్స్ ఎ గేట్వే. సో నెట్వర్క్ గేట్వే లాంటిది. సో 1 ఇవ్వకూడదు, 1 ఆల్రెడీగా యూజ్ చేసుకుంటుంది కాబట్టి గేట్వే యాజ్ అ గేట్వే. సో 1 ఇవ్వకూడదు, మనం 2 నుంచి 254 మధ్యలో ఏ ఐపీ అయినా ఇవ్వచ్చు. ఓకే, జనరల్ గా 100 200 లాంటివి ఇచ్చుకోండి, మీకు ఈజీగా అర్థం అవుతాయి. మనకి ఏంటంటే 100 200 అనేది చాలా హ్యూమన్ బ్రెయిన్ కి చాలా క్యాచీ. ఓకే, ఇప్పుడు 26 27 అలాంటి లాస్ట్ నెంబర్స్ అయితే గుర్తుండవు, కానీ 100 200 కి నేను 50 ఇచ్చాను. ఓకే, ఈ రేంజ్ లో మీరు ఏ ఐపీ అడ్రస్ అయినా మీ లినక్స్ మిషన్ కి అసైన్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ గా మనకి ఇంకొక మిషన్ అవసరం ఉంటుంది క్లయింట్ పర్పస్ కి, ఎందుకంటే ఒకటి సర్వర్ ఒకటి క్లయింట్. సో అప్పుడు మీరు ఇది 50 ఇచ్చాను కాబట్టి నేను అప్పుడు అది 100 ఇస్తాను. సో నాకు ఈజీగా అర్థం గుర్తుంటాయి ఐపీ అడ్రస్లో. ఓకే, సో ఎందుకు నేను 223 ఇచ్చానంటే ఈ వైపర్వైజర్ యొక్క నెట్వర్క్ అనేది 223లో ఉంది కాబట్టి నేను 223.50 ఇచ్చాను అక్కడ నా లినక్స్ మిషన్కి. ఓకే, అది రీజన్. ఓకే, సో నేను ఇప్పుడు మీరు జస్ట్ డైలీ మీరు ఏం చేస్తారంటే హైపర్వైజర్ లోకి వెళ్ళి వర్చువల్ మిషన్ స్టార్ట్ చేసుకుంటారు. స్టార్ట్ చేసుకుని ఇమీడియట్ గా ఒక 1 మినిట్ తర్వాత పుట్టి ఆన్ చేసుకొని మీరు కనెక్ట్ అయిపోతారు. సో మీరు మీరు అనొచ్చు జనరల్ గా మనం కనెక్ట్ అయ్యేదంతా ఏదో బ్లాక్ స్క్రీన్ లో కనెక్ట్ అవుతున్నాం, బట్ ఇక్కడ చూస్తే చాలా మంచిగా అట్రాక్టివ్ గా ఉంది, మరి ఇదంతా రాదా మనకి అంటే రాదు. ఎందుకు రాదు అంటే వీఆర్ నాట్ కనెక్టింగ్ ద సర్వర్, విఆర్ కనెక్టింగ్ ద షెల్. మనం కనెక్ట్ అవుతుంది ఈ టెర్మినల్ ని కనెక్ట్ అవుతున్నామండి, ఇది దీన్ని మాత్రమే కనెక్ట్ అవుతున్నాం. షెల్ అని చెప్పాను కదా మీకు డెమో క్లాస్ లో, షెల్ అని ఒకటి చెప్పానా, ఆ షెల్ కి కనెక్ట్ అవుతున్నాం మనం. వేర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ అవర్ కమాండ్స్, విఆర్ నాట్ కనెక్టింగ్ ద ఎంటైర్ సర్వర్ యూజింగ్ పుట్టి. మనం సర్వర్ ని కనెక్ట్ అవ్వట్లేదు. మనం జనరల్ గా విండోస్ అనుకోండి, విండోస్ అనుకోండి మనం ఏం చేస్తాం, ఎంఎస్టిఎస్ సారీ ఎక్కడ ఉందనా, ఓకే ఆల్ టు ట్యాబ్. మీరు బయటికి రావాలనుకోండి, బయట క్లిక్ చేయాలి, ఎంఎస్టిఎస్ అని మనం ఒక సర్వర్ని కనెక్ట్ అవుతాం. అంటే ఆర్డిపి ద్వారా 3389 పోర్ట్ నెంబర్తో మనం రిమోట్ విండోస్ మిషన్స్ కనెక్ట్ అవుతాం. సో ఎగ్జాక్ట్గా మనకు విండోస్ మిషన్ అనేది ఆర్డిపి తో మనకి మన సిస్టంలో లోడ్ అవుతుంది. మన సిస్టంలో లోడ్ అవ్వడం అంటే మన సిస్టమ్ లోడ్ అవ్వడం కాదు, వి విల్ లాగిన్ టు సర్వర్ సెషన్, ఒక సెషన్ లోకి లాగిన్ అవుతాం, మన 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 డెస్క్టాప్ లో కనిపిస్తుంది. బట్ లినక్స్ కి వచ్చేసరికి విఆర్ ఓన్లీ కనెక్టింగ్ షెల్, టెర్మినల్ మాత్రమే కనెక్ట్ అవుతాం, ఒక వన్ ఆఫ్ ద టెర్మినల్ ని కనెక్ట్ అవుతాం. అది మీకు చెప్తాను ఎన్ని రన్ లెవెల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇంకా చాలు లాంగ్ అవే. సో మనం ఇక్కడ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తాం. సో మనకి ఇలానే వస్తుంది. ఓకే, సో అదండి. మీరు మరి ఇలా మనం ఇలా కనెక్ట్ అవ్వచ్చా అది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి హైపర్వైజర్లో ఓపెన్ అయినట్లు మనం ఇలా చూడొచ్చా, ఇలా ఓపెన్ చేయొచ్చు అంటే ఎస్ ఓపెన్ చేయొచ్చు. ఎలా అంటే దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, విఎన్సి అనే సాఫ్ట్వేర్ ఉంది ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే. కానీ మీకు రియల్ టైంలో ఇలా యాక్సెస్ కానివ్వరు, ఎస్ఎస్హెచ్ ద్వారానే
SSH ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ 22 యూజింగ్ పుట్టి పుట్టి టూల్ ద్వారానే మనకి యాక్సెస్ ఇస్తారు. తప్ప కొన్ని రేర్ కేసెస్లో అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రమే కొన్ని ఏవైనా సరే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అవ్వాలనుకుంటారు, లేకపోతే మ్యాక్సిమం అన్ని పనులు మనకి కమాండ్లోనే అయిపోతాయండి. అసలు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కనెక్ట్ అయ్యి చేయాల్సింది ఏమి ఉండదు. ఏదైనా ఒక కేసులో కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ చెక్ చేయాలనుకున్నా మనం కమాండ్ లైన్లోనే చెక్ చేయొచ్చు ఇంటర్నెట్ వస్తుందా లేదా అనేది. ఇగో ఫైర్ ఫాక్స్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ అండి. మనకు విండోస్కి ఐ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎడ్జ్ ఎలాగో, రెడ్ హ్యాట్కి ఫైర్ ఫాక్స్ డిఫాల్ట్ బ్రౌజర్ అనమాట. ఓకే, మీరు ఏమైనా సార్ ఫర్దర్గా ఏదైనా అప్లికేషన్ ఎలా లోడ్ అవుతుందో చూడాలంటే తప్ప గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో అవసరం ఉండదు. రెడ్ హ్యాట్ యొక్క జిఐ మోడ్ మీకు అవసరం ఉండదు. అంటే అప్లికేషన్ ఎలా లోడ్ అవుతుంది, మంచిగా లోడ్ అవుతుంది అనేది కమాండ్ లైన్లో మనకు తెలియదు కాబట్టి గ్రాఫికల్గా మనం చూడాలనుకుంటే సర్వర్లో అప్పుడు మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. దానికి విఎన్సీ అని ఉంటుంది, యూవిఎన్సీ, ఇది ఇక్కడ ఏంటంటే అల్ట్రా విఎన్సీ, విండోస్ అండ్ లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ లినక్స్, బట్ సర్వర్స్ ఓన్లీ సపోర్ట్స్ విండోస్. ఓకే, ఇది ఓన్లీ సర్వర్ సపోర్ట్. అంటే సారీ, మనం హైపర్వైజర్లో ఎలా అయితే లినక్స్ని చూస్తున్నామో అలా మనం చూడొచ్చు రిమోట్లీ. ఓకే, అది యూజింగ్ యూవిఎన్సీ విఎన్సీ, వీటితో మనం చూడొచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయండి నాకు తెలిసిన కొన్ని, ఒక టైట్ విఎన్సీ అనేది మనకి ఈ వీటితో ఇలా మనం చూడొచ్చు, ఇలా చూడొచ్చు మన డెస్క్టాప్ నుంచి. మనం హైపర్వైజర్లోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఓకే అంతా ఫైన్ బాగానే ఉంది, ఎన్ఎంటిఐతో మనం ఐపీ అడ్రస్ని అసైన్ చేసాము, ఐపీ అడ్రస్ని ఎలా అసైన్ చేసామో నేను మీకు చూపించాను. ఇది నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఇలా కూడా మనం ఐపీని అసైన్ చేయొచ్చు, కానీ మీకు ఈజీగా ఉండే పద్ధతి ఎన్ఎంటిఐ, ఇది కొద్దిగా టఫ్. ఇది నేను మీకు అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ నేమ్ సిటిఎల్. ఈ హోస్ట్ నేమ్ సిటిఎల్ అనేది ఏంటంటే సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సర్వర్ యొక్క నేమ్ ఏంటి, సర్వర్ యొక్క హార్డ్వేర్ ఏంటి, ఓకే మిషన్ ఐడి ఏంటి, బూట్ ఐడి ఏంటి, వర్చువలైజేషన్, ఇది విఎంవేర్ హైపర్వైజర్ టూలో, ఆపరేటింగ్ సిస్టమ్ రెడ్ హ్యాట్. చూసారా, రెడ్ హ్యాట్ వాడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనే వాడుతున్నాడు, ఎందుకంటే మనం బాగా ఫెమిలియర్ అయిపోయాం విండోస్ టెర్మినాలజీతో. అందుకనే ఇక్కడ చిన్న అప్డేట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ 8.8 అని ఉంది, ఇక్కడ కెర్నల్ అని ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి మార్కెట్లో రిలీజ్డ్ వర్షన్ వేరే ఉంటుంది, దాని కెర్నల్ వర్షన్ వేరే ఉంటుంది, విండోస్ కూడా లినక్స్ కూడా ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది దీన్ని మనం రిలీజ్ వర్షన్ అంటాం. ఇది మనకి ఫెమిలియర్ కెర్నల్ వర్షన్ అనేది, కానీ ఇంపార్టెంట్ ఇది కెర్నల్ వర్షన్. మీకు రిలీజ్ వర్షన్ 8.9 ఇలా చేంజ్ అవుతుంది, కెర్నల్ వర్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో లినక్స్ అడ్మిన్ పర్స్పెక్టివ్లో కెర్నల్ వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వర్షన్ ఇప్పుడు అన్ని రెడ్ హ్యాట్ 8 అండి, రెడ్ హ్యాట్ 8 నుంచి రెడ్ హ్యాట్ 8.9 వరకు, రెడ్ హ్యాట్ 8.0 నుంచి రెడ్ హ్యాట్ 8.9 వరకు అన్ని రెడ్ హ్యాట్ 8లే. ఇప్పుడు నేను రెడ్ హ్యాట్ 8 చెప్తాను అంటాను, కానీ రెడ్ హ్యాట్ 8.8 అన్నాను కదా, ఇన్ కేస్ రెడ్ హ్యాట్ 9 చెప్తే రెడ్ హ్యాట్ 9 అంటాను, అంతవరకు రెడ్ హ్యాట్ 8. సో రెడ్ హ్యాట్ 8లో కర్నల్ వర్షన్ ఇది, 8.9లో కర్నల్ వర్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు, 8.6 ఏదో ఉంది దాంట్లో వర్షన్ వేరే. సో కర్నల్ వర్షన్ వేరు, రిలీజ్డ్ వర్షన్ వేరు, ఈ రెండు అలా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ లినక్స్, విండోస్లో కూడా అలానే ఉంటుంది. ఆర్కిటెక్చర్, ఇది 64-bit 32-bit ఆర్కిటెక్చర్. హోస్ట్ నేమ్ సిటిఎల్ అంటే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ నేను ఎన్ఎంటిఐలో హోస్ట్ నేమ్ సెట్ చేశాను. హోస్ట్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ రెడ్ హ్యాట్ ఎస్ఆర్వి, ఇది హోస్ట్ నేమ్.
అవును, ఇది సెట్ చేసా. అలా కాకుండా మీరు ఇలా కూడా సెట్ చేయొచ్చు, హోస్ట్ నేమ్ సిటిఎల్ సెట్ హోస్ట్ నేమ్ అని ఇచ్చి, ఇప్పుడు రెడ్ హ్యాట్ ఎస్ఆర్వి అని ఇలా సెట్ చేయొచ్చు. ఇలా కూడా మనం సెట్ చేయొచ్చు. ఇప్పుడు రెడ్ హ్యాట్ సర్వర్ అంటాను నేను. ఓకే, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు హోస్ట్ నేమ్ సిటిఎల్ అనగానే చూసారా మారిపోయింది రెడ్ హ్యాట్ సర్వర్. ఇలా మనం హోస్ట్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు, అదే సర్వర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అది కమాండ్ ఇక్కడ ఇచ్చాను, దీని తర్వాత నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ టు చెక్ ద కర్నల్ వర్షన్ చెక్ చేయడానికి హోస్ట్ నేమ్ సిటిఎల్, వన్ సెకండ్ నేను రాంగ్ ఇచ్చాను ఇక్కడ నేను, టు చెక్ ద కర్నల్ వర్షన్. ఓకే, ఇప్పుడు మనం ఎలా షట్ డౌన్ చేసుకోవాలి, ఎలా రీబూట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. విండోస్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో కమింగ్ టు లినక్స్, మనం షట్ డౌన్కి షట్ డౌన్ అని కొట్టగానే షట్ డౌన్ అవుతుంది, రీబూట్ అని కొట్టగానే రీబూట్ అవుతుంది. కానీ యాజ్ బీయింగ్ ఏ అడ్మిన్, వీ షుడ్ నాట్ డూ లైక్ లేమాన్స్ కమాండ్స్. వీ షుడ్ నాట్ రన్ ద లేమాన్ కమాండ్స్. లేమాన్ కమాండ్స్ అంటే దీనికి ఒక పర్పస్ ఉంది, అంటే వాళ్ళు వాడుతున్నారని మనం వాడమని, అంటే లినక్స్ తెలియని వాళ్ళు వాడుతున్నారని మనం వాడకూడదు అంటే అది కాదు. దీనికి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మనకి ఇనిట్ జీరో ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చాను. ఇనిట్ జీరో అంటే షట్ డౌన్ చేయడం, ఇనిట్ సిక్స్ అంటే రీబూట్ చేయడం. ఈ రెండు కమాండ్స్ని వాడాలి మీరు. ఎందుకు వాడాలనేది నేను మనకి ఇక్కడ రన్ లెవెల్స్ అనేవి 0 to 6 ఉంటాయి, అది నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ప్రతిదీ రన్ లెవెలే, రన్ టైం. సో 0 to 6, 7 రన్ లెవెల్స్ ఉంటాయి. అందులో 2 రన్ లెవెల్స్ మనం షట్ డౌన్ చేయడానికి ఒక రన్ లెవెల్, రీబూట్ చేయడానికి ఒక రన్ లెవెల్. ఓకే, సో ఎలా మనం షట్ డౌన్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ నేను షట్ డౌన్ అని ఏదో ఇచ్చాను అనుకోండి, ప్రాపర్గా షట్ డౌన్ అవ్వకపోవచ్చు. ఓకే, ప్రాపర్గా షట్ డౌన్ అవ్వదు, ఎందుకంటే లినక్స్ అనేది విండోస్లో ప్రతి నెల రీబూట్ అయ్యే సర్వర్ కాదు. ఇయర్స్ టుగెదర్ రీబూట్ అవ్వకుండా ఉన్న సర్వర్ కూడా లినక్సే, ఎందుకంటే విండోస్లో ప్యాచెస్ అప్డేట్ చేయడము అంత ఫ్రీక్వెంట్ ప్యాచెస్ ఎక్కువ ఉండదు లినక్స్కి. విండోస్కి ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే మైక్రోసాఫ్ట్ అనేది ప్యాచెస్ రిలీజ్ చేస్తుంది, సెక్యూరిటీ ప్యాచెస్ అని, పర్ఫార్మెన్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచెస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఆ మంత్లో ఏవైనా సరే మార్కెట్లో మాల్వేర్స్ కానీ ఫర్మ్వేర్స్ కానీ ఎనీ హ్యాకర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఏవైనా సరే వాటికి అన్నిటిని డిఫెండ్ చేసుకోవడానికి సెక్యూరిటీ ప్యాచెస్ కానీ, వాళ్ళు ఫర్దర్గా లో ఆప్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్యాచెస్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీగా అప్డేట్ చేయాల్సిందే, కానీ ఇక్కడ అలా ఉండదు. ఓకే, సో మనం సర్వర్ని రీబూట్ చేసేటప్పుడు మనం ఇనిట్ సిక్సే వాడాలి. ఓకే, ఇప్పుడు నేను షట్ డౌన్ చేస్తాను, మీరు ఇక్కడ చూడండి షట్ డౌన్. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో రన్నింగ్లో ఉంది కదా, నేను ఇక్కడ నుంచి ఇనిట్ జీరో అంటే షట్ డౌన్ అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, ఫెయిల్ టు, ఎందుకంటే నాకు పర్మిషన్స్ లేవండి. సో యా గుడ్, నాకు ఐఆర్ఎన్ అనే ఒక నార్మల్ యూజర్కి లినక్స్ని షట్ డౌన్ చేసే పర్మిషన్స్ లేవు. సో ఎవరికి పర్మిషన్స్ ఉంటాయి, రూట్ అనే యూజర్కి ఉంటుంది, రూట్ అనే యూజర్కి ఉంటుంది. కాబట్టి మనం రూట్ అనే యూజర్లోకి మనం లాగిన్ అవుతాం. ఎస్యు అంటే స్విచ్ యూజర్ అండి, రూట్లోకి వెళ్తున్నా. రూట్ యూజర్ పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇన్నిట్ జీరో అంటాను. ఇప్పుడు మీరు చూడండి, చూసారా ఇక్కడ షట్ డౌన్ అయిపోతుంది, షట్ డౌన్ అయిపోయింది. మీరు యూజ్ చేసుకోవాలంటే, అంటే మీరు విఎంవేర్ వర్క్ స్టేషన్ ఇది హైపర్వైజర్ని ఓపెన్ చేసి పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపటికి మనం ఎప్పుడైతే మనం బూట్ అవుతుందో
ఓకే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత మనం పుట్టి ఓపెన్ చేసి, పుట్టి ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ మనకు తెలుసు కదా 192.168.223.50 ఐపీ అడ్రస్ ఫర్ మై కేస్. ఓకే ఓకే ఇది ఇంకా స్టార్ట్ కానివ్వండి. స్టార్ట్ అయిన తర్వాత నేను కనెక్ట్ అవుతాను. యా ఎవరైతే క్వశ్చన్ ఉందో అన్నారో చెప్పండి, అడగండి క్వశ్చన్. అడగండి క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన పుట్టిలో చూసాను స్విచ్ యూజర్ కోసం ఎస్యు స్పేస్ హైఫన్ ఇస్తాము, ఎస్యు స్పేస్ హైఫన్ ఇచ్చి రూట్ అని కూడా ఇచ్చినారా, లేకపోతే అట్లా మల్టిపుల్ కమాండ్స్ చాలా ఉన్నాయి. మీరు నేను ఇచ్చినట్లు ఇవ్వచ్చు, లేదా మీరు సూడో ఎస్యు హైఫన్ ఇవ్వచ్చు, ఎస్యు హైఫన్ ఇచ్చిన రూట్ యూజర్ లోకి తీసుకెళ్ళిపోతుంది. నేను ఎందుకు ఇలా అంటే, నేను కొన్ని ఒక్క నిమిషం, ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఎంఫసైజ్ టు, ఎందుకంటే ఎవరైనా లినక్స్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి, బై హార్ట్ చేయకూడదని నా మెయిన్ మోటో అండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోండి, మీకు ఎప్పుడైతే బ్రెయిన్ లోకి కాన్సెప్ట్స్ వెళ్ళాయో మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు మర్చిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ మర్చిపోయినా, కాన్సెప్ట్ క్లియర్గా ఉంది కాబట్టి మీకు మీకు ఈజీగా గూగుల్ నుంచో సెర్చ్ ఇంజిన్ నుంచి ఈజీగా మీరు తెచ్చుకోగలరా కమాండ్స్ని. కాన్సెప్టే లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కాన్సెప్టే లేదు బ్రెయిన్లో, అప్పుడు మీరు గూగుల్ని ఏం అడుగుతారు, అడగలేరు. సో ఎస్యు హైఫన్ రూట్ అని ఎందుకు ఇచ్చానంటే, దెర్ ఇస్ ఇప్పుడు నేను ఇలా చెప్పవచ్చు సూడో ఎస్యు ఇలా ఇస్తే మనకి రూట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే రూట్ లోకి వెళ్ళిపోతుంది అవునా. నేను ఎస్యు హైఫన్ రూట్ అని ఇచ్చానంటే ఈ రూట్ ప్లేస్ లో అనంత్ అని ఇస్తే అనంత్ లోకి వెళ్తుంది. ఓ అనంత్ అనే యూజర్ లేదు కదా, సారీ చూసారు, అందుకనే ఇచ్చానంటే ఇలా మీరు ఇస్తే ఇక్కడ ఏ యూజర్ అయినా ఇవ్వచ్చు. స్విచ్ యూజర్ అని చెప్పి నేను హైఫన్ ఇచ్చి యూజర్ నేమ్ ఇచ్చానంటే యూ కెన్ జంప్ ఇన్ టు ఎనీ యూజర్ ఫ్రమ్ వన్ యూజర్ టు ఎనీదర్ యూజర్. నేను ఇలా చెప్పాను అనుకోండి, దిస్ కమాండ్ ఈజ్ ఓన్లీ ఫర్ రూట్, ఎలాగిస్తే మీరు రూట్ లోకి మాత్రమే వెళ్తారు. ఈ కమాండ్ ఈజ్ ఓన్లీ మెంట్ బై రూట్, సారీ సూడో ఎస్యు ఇలా, లేదా ఎస్యు ఇలా. అర్థమైందా, నేను ఎస్యు హైఫన్ రూట్ అని ఎందుకు ఇచ్చానంటే యూ విల్ థింక్ దట్ ఓకే వీ కెన్ స్విచ్ టు ఎనీ యూజర్ లైక్ రూట్. సో ఇది ఈ కమాండ్స్ ఓన్లీ టు స్విచ్ రూట్ యూజర్స్, సూడో ఎస్యు కానీ ఎస్యు ఇది కానీ. ఓకే ఇప్పుడు నేను ఎస్యు ఇలా ఇస్తాను పాస్వర్డ్, రూట్ పాస్వర్డ్ అని చూసారా, సూడో ఎస్యు హైఫన్ అన్నా ఎస్యు హైఫన్ అన్నా రూట్ యూజర్ కే జంప్ అవుతాం, అంటే రూట్ యూజర్ కే స్విచ్ అవుతాం, ఇంకే యూజర్ స్విచ్ అవ్వం. కానీ నేను చెప్పిన కమాండ్ ఏంటంటే ఎస్యు హైఫన్ రూట్ అని ఇచ్చాను, దాని అర్థం ఓన్లీ రూట్ యూజర్ స్విచ్ అవుతాం, లేదా ఇంకొక యూజర్ స్విచ్ అవుతాం, లేదా ఇంకొక యూజర్ స్విచ్ అవుతాం. సో అప్పుడు మీరు రూట్ యూజర్ లాగే మనం ఏ యూజర్ కైనా స్విచ్ అవ్వచ్చు యూజింగ్ దిస్ కమాండ్. ఓకే సి నేను ఇంకోటి మీకు నేను నా సజెషన్ ఏంటంటే, డోంట్ ట్రై టు యూజ్ కాంప్లెక్స్ కమాండ్స్. మీకు బ్రెయిన్లో గుర్తు అయిన ఉండేది ఈజీగా ఉండేది మీరు యూజ్ చేయండి. టు అచీవ్ ద గోల్ ఏ కమాండ్ అని అవ్వండి, మన అచీవ్మెంట్ ఏంటంటే టాస్క్ని కంప్లీట్ చేయడం మన అచీవ్మెంట్. మనం ఈజీ కమాండ్స్ వాడుతున్నామా, వేరే వాళ్ళు ఆ కమాండ్స్ వాడుతున్నామా, మనం ఎందుకు వాడకూడదు అని కాదు. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, మీకు ఏదైతే బ్రెయిన్కి అర్థం అవుతుందో, క్యాచీగా ఉంటుందో అది. చాలామంది ఇంగ్లీష్ని కూడా కాంప్లెక్స్ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడతారు. ఓకే సో అదర్స్కి అండర్స్టాండ్ అంటే అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ఏ వర్డ్స్ వాడినా ఇట్స్ ఎ వేస్ట్. If you are able to communicate others with a simple with the simple words, that's enough. That is the main thing, and that is makes more achievement. అందుకనే ఏంటంటే
డోంట్ ట్రై టు యూజ్ కాంప్లెక్స్ కమాండ్స్, సింపుల్ కమాండ్స్ ఈజీగా అర్థమయ్యేటివి వాడండి. ఓకే బాలా చెప్పండి. హలో అండి, గుడ్ మార్నింగ్, సారీ ఐ వాస్ లేట్ టు ద క్లాస్. సో సూడో సు హైఫన్ కి సు హైఫన్ కి బేసిక్ గా రెండు రూట్ కి తీసుకెళ్తాయి కదా? అవును. ఓకే, సో అందుకనే నేను అవి 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 ఎందుకంటే మీరు ఇది నేను అందుకనే SU యూజర్ నేమ్ రైట్. ఓకే, SU ఇది 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 వాడండి. SU అంటే మీరు SU అంటే స్విచ్ యూజర్ అని చెప్పాను, యూజర్ నేమ్. ఓకే, సో ఒక యూజర్ కి స్విచ్ అవ్వాలంటే SU కమాండ్ తో స్విచ్ అవ్వచ్చు, కానీ వేరే కమాండ్స్ సూడో SU అంటే ఇది ఓన్లీ రూట్ యూజర్ కే మనకి స్విచ్ అవుతుంది, లేదా SU అనేది ఓన్లీ రూట్ యూజర్ కే స్విచ్ అవుతుంది, ఇంకే యూజర్ కు స్విచ్ అవ్వదు. సో మీరే చెప్పండి ఏది బెస్ట్. సో SU హైఫన్ ఈజీ అండి. సో బట్ SU హైఫన్ ఇచ్చి, ఐ మీన్ ఒకవేళ మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు ఆ యూజర్ జంప్ చేయాల్సినప్పుడు మనం ఆ యూజర్ నేమ్ ఇస్తామా? ఒకవేళ రూట్ కాదనుకుంటే. ఎస్ ఎస్, రూట్ కాదంటే మీరు ఏదైనా మల్టిపుల్ యూజర్స్ జంప్ అవ్వాలనుకుంటే SU హైఫన్ ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ లో మీరు SU ARN పెట్టారు కాబట్టి స్విచింగ్ యూజర్ టు ది ARN దానికి స్విచ్ కావాలనేది పాయింట్. అక్కడ పాయింట్ మీకు అంటే నేను నేను నా ఎక్స్ప్లెనేషన్ ఆ కమాండ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది 100% స్విచ్ యూజర్ యూజర్ నేమ్ కదా. నేను స్విచ్ యూజర్ అని ఇచ్చి సూడో అని ఇచ్చి SU అని ఇస్తే మీకు అర్థం కాదు ఈ కమాండ్ ఏంటనేది. అఫ్ కోర్స్ స్విచ్ యూజర్ అంటే ఒక యూజర్ నుంచి స్విచ్ అవ్వాలంటే ఈ కమాండ్ అనేది మీకు బ్రెయిన్ లోకి వెళ్ళదు, కానీ నేను SU స్విచ్ యూజర్ యూజర్ నేమ్ అనగానే మీకు బ్రెయిన్ లోకి ఎక్కుతుంది, అంటే యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కమాండ్ కి. అవును. సో ఈ సో ఈ లాస్ట్ వన్ లో అండి, సో SU హైఫన్ రూట్ అన్నప్పుడు డైరెక్ట్లీ జంప్స్ టు ది రూట్ యాక్సెస్. అవును. ప్లస్ SU హైఫన్ ఇచ్చి ఏమి ఓపెన్ కూడా రూట్ కి వెళ్తుంది. రూట్ కి వెళ్తుంది. yes. ఓకే, సో సో మేజర్ డిఫరెన్స్ ఏంటండి సూడో సూకి దెన్ సు హైఫన్ కి? డిఫరెన్స్ ఏమీ లేదండి, బోత్ వే ఆఫ్ వర్షన్. అందుకనే సింగిల్ పర్పస్ ప్రోగ్రామ్, నేను మీకు చెప్పిన దాంట్లో ఏంటంటే సింగిల్ పర్పస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ప్రోగ్రామ్స్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్స్, సింగిల్ పర్పస్ కమాండ్స్ ఎక్కువగా మనకి ఉంటాయి అన్నమాట. ఆ కమాండ్స్ అనేవి అఫ్ కోర్స్ నేను సూడో SU వేస్ట్ అని అనట్లేదు, దేర్ ఈజ్ ఏ యూసేజ్ ఆఫ్ ఫర్ దట్ కమాండ్స్ ఆల్సో ఇన్ పర్టికులర్ టైంలో, ఏదైనా మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు అలాంటప్పుడు కానీ మనకి సూడో SU హైఫన్ ఇస్తారు. ఓకే, సో ఓన్లీ రూట్ యూజర్లో రన్ అవ్వాలి స్క్రిప్ట్ అని ఇలాంటి సందర్భాల్లో వాడతారు. బట్ మన కేసుకి వచ్చేసరికి ఐ ఎంఫసైజ్ ఆర్ ఎంకరేజ్ టు యూజ్ SU హైఫన్ రూట్, ఎందుకంటే మీకు ఇది ఈజీగా మీరు 10 కమాండ్స్ సేమ్ అంటే ఒక గోల్ అచీవ్ చేసిన 10 కమాండ్స్ గుర్తుపెట్టుకోకండి, మీకు ఈజీగా బ్రెయిన్ లోకి వెళ్ళేది మీరు, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి. సో మీరు ఇలా అలవాటు చేసుకోండి. నేను నేను ఎవరినైనా అంటే జీరో నాలెడ్జ్ ఉంది అనే దృష్టిలో పెట్టుకునే చెప్తానండి. లినక్స్ లో వీళ్ళకి జీరో నాలెడ్జ్, అఫ్ కోర్స్ చాలా మందికి చాలా ఐడియాస్ ఉన్నాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, 15-16 ఇయర్స్ చాలా నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. సో నేను ఇక్కడ చూసేది ఓన్లీ ఒక ఫ్రెషర్ గానే చూస్తున్నాను అందరికి, అందుకని ఆ లెవెల్లోనే చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నా ప్రయత్నం. థ్యాంక్స్ అండి. సో లాస్ట్ వన్ సు హైఫన్ రూట్ ఉన్నప్పుడు స్టిల్ ఇట్ ఆస్క్ ఫర్ ది పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ లేకపోతే ఇక్కడ మీకు ఒకటి ఒకటి చూడండి, నేను రూట్ లో ఉండి ARN కి వెళ్తాను, నాకు ఇక్కడ పాస్వర్డ్ అడగట్లేదు, అదే నేను SU రూట్ అంటే నాకు పాస్వర్డ్ ప్రాంప్ట్ చేస్తుంది, ఎందుకంటే రూట్ అనే యూజర్ సూపర్ యూజర్ కాబట్టి రూట్ పాస్వర్డ్ ఇస్తేనే నీకు రూట్ యూజర్ లోకి స్విచ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అదే ARN అనే యూజర్ ఒక జస్ట్ నార్మల్ యూజర్ కాబట్టి రూట్ యూజర్ లో ఉండి మనం ఏ యూజర్ లోకి స్విచ్ అయినా పాస్వర్డ్ అడగదు, ఎందుకంటే దే ఆర్ నార్మల్ యూజర్స్, జస్ట్ నార్మల్. సో ఓవరాల్ గా సూడో సు వర్సెస్ SU హైఫన్ రూట్ కి ఫంక్షనాలిటీ వైస్ దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్, బట్ ఇట్స్ డిఫరెంట్ రిప్రజెంటేషన్. yes, no, గోల్ ఒకటే, గోల్ ఒకటే బట్ డిఫరెంట్ వేస్ లో, అంటే దారులు వేరు అంతే. ఓకే, టు రీచ్ ద డెస్టినేషన్ ఇస్ సేమ్,
ఎలా అయినా మనం రూట్ యూజర్ స్విచ్ అవడమే. కానీ ఇది ఎందుకు నేను చెప్తున్నాను అనే దానికి నేను మీకు జస్టిఫికేషన్ ఇస్తున్నాను, ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ కి కమాండ్ కి 100% మ్యాచ్ అవుతుంది. టు స్విచ్ ద యూజర్ అంటే SU-ఐఫన్ యూజర్ నేమ్, అది అక్కడ నేను యూజర్ నేమ్ అక్కడ లేదు కదా, నేను ఇలా చెప్తాను, నా ఎక్స్ప్లెనేషన్ కి అది ఫిట్ అవ్వట్లేదు, అందుకని నేను చెప్పలేదు. థ్యాంక్స్ అండి. యా నో ప్రాబ్లం. సో ఎనీ క్వశ్చన్స్? SU కమాండ్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చా అండి, లైక్ నార్మల్ యూజర్స్ ని SU రన్ చేయకుండా అట్లా రిస్ట్రిక్ట్ చేయొచ్చా? Yes, yes, yes. మనం ఇంకా చాలా దూరం ఉందండి, చాలా దూరం ఉంటాం మనం. సో చెప్పుకోండి. ఎనీ క్వశ్చన్స్? సారీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో ఎట్ ది సేమ్ టైం. Thanks.